ओके सर, ओके हेलो फ्रेंड्स, अंदर की नमस्ते. आई होप एवरी वन इज गुड. ఇవాళ మన క్లాస్లో మధు గారు ఉన్నారండి. ఓకే, హూ ఈజ్ మై స్టూడెంట్. ఓకే, లైక్ ఆల్ ఆఫ్ యూ, చెప్పాలి అంటే వన్ ఆఫ్ లైక్ మా వన్ ఆఫ్ అవర్ బెస్ట్ స్టూడెంట్స్. ఓకే, సో హీ విల్ షేర్ సమ్ ఆఫ్ హిస్ లెర్నింగ్స్ అండి. ఓకే, సో హీ విల్ డిస్కస్ ఆన్ సమ్ టాపిక్స్. ఓకే, ఎక్కడైతే మీకు ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ అన్మ్యూట్ అండ్ టాక్, ఆర్ ఎల్స్ ఇఫ్ ఐ ఫైండ్ నేను ఎక్కడైనా నాకు ఎక్కడైనా డౌట్ ఉన్నా లేకపోతే మీ తరఫున నేనైనా ఐ విల్ టాక్ ఆర్ ఐ విల్ టాక్ విత్ హిమ్ సో దట్ హీ కెన్ ఎక్స్ప్లెయిన్. ఓకే, రైట్. ఓకే, ఓవర్ టు యూ మధు గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సార్ చెప్పినట్టు నా పేరు మధు రెడ్డి. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. జస్ట్ ఈరోజు నేను వచ్చేసి ఏం డిస్కషన్ చేస్తానంటే, ఫస్ట్ ఐ విల్ గో త్రూ ద కంటెంట్. ఓకే, బిఫోర్ స్టార్టింగ్ దిస్ సెషన్, వై టెక్నికల్ అనాలిసిస్? మేబీ సార్ మీకు మల్టిపుల్ టైమ్స్ చెప్పింటాడు, కానీ నా అనుభవంలో నేను టెక్నికల్ అనాలిసిస్కు ఎందుకు జాయిన్ కావాల్సి వచ్చింది అనే దాన్ని ఫస్ట్ నేను ఫ్యూ మినిట్స్ డిస్కషన్ చేస్తాను. ఆ తర్వాత వచ్చేసి టెక్నికల్ అనాలిసిస్ అనేది యూజ్ చేసేటప్పుడు మన ఎమోషన్స్ ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, ఓకే, ఏ విధంగా ట్రేడింగ్ చేస్తే మనకు సక్సెస్ఫుల్గా రిజల్ట్స్ ఉంటాయి అనే దాని గురించి కూడా డిస్కషన్ చేస్తాను. ఎందుకంటే నేను లాస్ట్ 1.5 ఇయర్ నుంచి ఈ స్టాక్స్ మీద కొంచెం రీసెర్చ్ చేస్తున్నానండి. నా రీసెర్చ్లో పార్టే టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. సో నా ఎక్స్పీరియన్సెస్ కూడా, ఫాస్ట్ ఎక్స్పీరియన్సెస్ మీకు రిజల్ట్స్లో తేడా చూపిస్తాను. టెక్నికల్ అనాలిసిస్ ముందు నా ట్రేడ్స్ ఎలా ఉండేటి, ఇప్పుడు ఎలాగున్నాయి అనే దాన్ని మీకు చూపిస్తాను. లాస్ట్లో కొన్ని కొన్ని నిమిషాలు వాటి గురించి కూడా డిస్కషన్ చేస్తాను. తర్వాత వచ్చేసి మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, స్టాక్ సెలెక్షన్ ఎలా చేయాలి, స్టాక్ సెలెక్షన్ ఎలా చేయాలి అని. ప్రతిరోజు ప్రతి ఒక్క సందర్భంలో మనం ట్రేడ్ చేసే ముందు రేపు ఏ స్టాక్స్ ట్రేడ్ చేయాలి అనేది ప్రతి ఒక్కరికి అది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అన్నమాట. నేను అంత డీప్గా చెప్పాను, కానీ సింపుల్ ప్రాసెస్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారము నేను ఏం మిస్టేక్ చేశాను వాటన్నిటిని ఓవర్కమ్ చేసేదానికి ఒక సింప్లిఫైడ్ ప్రాసెస్ను నేను బిల్డ్ చేశాను. దాని గురించి నేను డిస్కషన్ చేస్తాను ఫ్యూ మినిట్స్. ఆ తర్వాత వచ్చేసి మనము మ్యూచువల్ ఫండ్స్లో ఏ విధంగా ట్రేడ్ చేయాలి టెక్నికల్ అనాలిసిస్ గురించి అని మన సార్ మనకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసింటారు, మీ బ్యాచ్లలో మీకు మల్టిపుల్ టైమ్స్ చెప్పింటారు. నా వ్యూలో కూడా నేను ఏ విధంగా రీసెర్చ్ చేస్తున్నాను సార్తో కలిసి, ఓకే, ఒకవేళ మనము మనకు వచ్చే రిటర్న్స్ అనేటివి స్టాక్స్లో కానీ మిగిలిన కన్సిస్టెన్స్ కాంపౌండర్స్ కానీ వేరే వేరే రూపాల్లో మనకు వచ్చిన ఇన్కమ్ను మ్యూచువల్ ఫండ్లో పెట్టేసి మనం ఓవర్ ద పీరియడ్లో ఏ విధంగా ఎర్న్ చేయొచ్చు అనే దానికి ఒక సింపుల్ క్యాల్కులేటర్ నేను బిల్డ్ చేశాను, అది కూడా మీకు షేర్ చేస్తాను. దాని గురించి ఒక ఫ్యూ మినిట్స్ మాట్లాడతాను. ఎందుకంటే మనము ఎర్న్ చేసి తొందరగా కోటీశ్వరులు అయిపోవాలి అనే ఉద్దేశంతో మోర్ క్యాపిటల్ను రిస్క్ పెట్టేసి, ఓకే, మధ్యలోనే మిడిల్ డ్రాప్ అయిపోయి స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్, ఓకే, ఈ టెక్నికల్ అనాలిసిస్ టీచ్ చేసే వాళ్ళంతా మనీ కోసం చేస్తున్నారు, ఇంకొకటి అని ఇంకొకరి మీద, ఏంటంటే ఏదానికైనా కారణం ఏదో చెప్తారు కదా, కారణాన్ని అనేది చూపెట్టడం అనేది ఒక ఇది అన్నమాట, అది సైకలాజికల్ సాటిస్ఫాక్షన్. ఏంటంటే స్కూల్లో పిల్లోడు ఎందుకు రాను, ఫెయిల్ అయిపోయావు అంటే వాడేమంటాడు, సార్ సరిగ్గా చెప్పలేదంటాడు. వాడొక్కడే ఫెయిల్ అయింటాడు, మిగిలిన 99% ఆఫ్ ద పీపుల్ పాస్ అయింటారు. వానికి రీజన్ ఏంటంటే సార్ చెప్పలేదు అనేది మాత్రమే రీజన్ చూపిస్తాడు. అలాగ చూపెట్టకుండా ఉండడానికి మనం ఏం చేయాలి అనే దాని గురించి చెప్తాను. ఎందుకంటే మనకు డిసిప్లిన్ లేకుండా, మనం ప్రాక్టీస్ చేయకుండా, మార్కెట్తో మనం టైం స్పెండ్ చేయకుండా రిటర్న్స్ రావడం అనేది ఇట్స్ ఏ కష్టపడకుండా ఫలితం రావాలి అనుకోవడం అనేది ఏంటంటే, వీఆర్ నాట్ దట్ మచ్ స్మార్ట్,
లేదా గాడ్ గిఫ్ట్ ఇచ్చిన చిల్డ్రన్స్, అంటే గిఫ్టెడ్ చిల్డ్రన్స్ కూడా కాదు మనం, మనకు లక్ కూడా, లక్ అనేది గాల్లో దీపం లాంటిది అనమాట, ఎప్పుడు వెలుగుతుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఓకే, వాటన్నింటినీ ఏ విధంగా మనము ఓవర్కమ్ చేయాలి? ఓకే, జనాలు నాకు లక్ వానికి లక్ ఉంది కాబట్టి వాడు సంపాదిస్తున్నాడు, ఇవన్నీ తీసేసి ఓన్లీ మనం చేయాల్సింది మనం చేస్తే కనుక మనకు రిజల్ట్స్ ఏ విధంగా వస్తాయి అనేదాన్ని లాస్ట్ 2 మంత్స్లో నేను చేసిన ట్రేడ్స్ చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు ఒక కన్విక్షన్ వస్తుంది. ఓకే, ఈ మధ్యలో మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కనుక మధ్యలో స్టాప్ చేయండి. ఓకే, ఈరోజు కంటెంట్ వీటన్నింటి గురించి నేను మాట్లాడతాను. ఓకే, ఫస్ట్ లెట్ అస్ స్టార్ట్ ఫ్రమ్ ద వై టెక్నికల్ అనాలిసిస్ ఇస్ రిక్వైర్డ్. ఓకే, సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్తాను, ప్రతి ఒక్కటి నేను క్యాలిక్యులేషన్తో నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ ఏదో చెప్పడం అనేది కాకుండా రిజల్ట్స్తో సహా మీకు చూపిస్తాను అనమాట. మీకు కన్విక్షన్ రావాలి ఫస్ట్, ఎందుకంటే ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు కూడా నేను టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏముంటుంది, క్యాండిల్స్టిక్ చెప్తారు, ఓహెచ్ఎల్సి అంటారు, ఓపెన్ హై లో అంటారు, లేకుంటే మార్నింగ్ స్టార్ ఈవినింగ్ స్టార్ అంటారు అని అనుకునేవాడిని. ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకున్న తర్వాత ఆ ప్యాటర్న్స్ కూడా మేము యూజ్ చేయట్లేదు, ఆ ప్యాటర్న్స్ యూజ్ అయితే కాదో కూడా మాకు పూర్తిగా తెలియదు. జస్ట్ దెర్ ఇస్ ఏ వే ఆఫ్ డూయింగ్ ద టెక్నికల్ అనాలిసిస్ టు ఫైండ్ ద ట్రేడ్స్, వేరే మెథడ్స్లో చేస్తున్నాము, సంథింగ్ విచ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. మీరు నాకు తెలిసి మీరు లక్కీగా ఈ సార్ దగ్గర పడ్డం అనేది అదొక లక్కీ, ఎందుకంటే ఎక్కడికన్నా వెళ్ళండి మీకు ఫస్ట్ క్యాండిల్ స్టిక్ నుంచి స్టార్ట్ చేస్తారు, మార్నింగ్ స్టార్ అంటారు, ఈవినింగ్ స్టార్ అంటారు, అక్కడే బోర్ కొట్టేస్తారు, మధ్యలో డ్రాప్ అయిపోతారు. ఓకే, అలాంటి ప్యాటర్న్స్ అలాంటి ఏమి ఉండదు టెక్నికల్ అనాలిసిస్లో, అవన్నీ ఏమీ లేకుండా కూడా మనం ట్రేడ్ చేయొచ్చు అనే దాన్ని కూడా మీకు ఎస్పెషల్లీ 5th బ్యాచ్ వాళ్ళకు, మేము 4th బ్యాచ్ వాళ్ళం కాబట్టి మా వాళ్ళకందరికీ తెలిసి ఉంటుంది, మీ 5th బ్యాచ్ వాళ్ళకి కాబట్టి నేను ముందే చెప్తున్నాను, మధ్యలో ఉంటారు కదా, కన్ఫ్యూజన్స్ ఏం పెట్టుకోవద్దండి, మీరు చేయాల్సింది చేయండి, లాస్ట్ రిజల్ట్స్ అనేది ఆటోమేటిక్గా ఫాల్ ఇన్ యువర్ ట్రాక్. ఓకే, సో టెక్నికల్ అనాలిసిస్ అనేది ఎందుకు కావాలి అనే దాని గురించి మాట్లాడుకునే ముందు, ఏదైనా ఒక స్టాక్ తీసుకుంటే కనుక మనము టెక్నికల్ అనాలిసిస్ అనేది మీకు తెలియదు అనుకోండి, నువ్వు స్టాక్ కొనాలి. స్టాక్ కొనాలంటే ఏం చేస్తావు, ఏ లక్కీగానో వాడు చెప్పినాడు వీడు చెప్పినాడు అని చెప్పేసి ఏదో విధంగా మీరు కొంటారు. స్టాక్ మనం కొన్నప్పుడు ఏంటంటే ఒక స్టాక్కు సంబంధించి ఇవన్నీ మేజర్ పార్ట్స్ వచ్చేసి నేను ఇక్కడ రాశాను, అందరికీ కనిపిస్తుంది అనుకుంటాను. సార్ ఇది విజిబుల్గా ఉందా మీకు, ఫాంట్ సైజ్ ఏమైనా చేంజ్ చేయాలా? కొంచెం పెంచండి సార్ ఫాంట్ సైజ్. కొంచెం ఇంక్రీజ్ చేయండి సార్. ఓకే ఓకే సార్. మనం ఏదైనా స్టాక్ కొనేటప్పుడు ఓకే ఇవన్నీ వచ్చేసి ఒక స్టాక్ మీద ఇంపాక్ట్ అనేది ఉంటాయి. వీటన్నింటి ఇంపాక్ట్ వల్ల ఏమవుతుందంటే స్టాక్ ప్రైస్ అనేది పడడము, లేకపోతే కనుక విపరీతంగా పెరగడము, అలాగా జరుగుతుంటుంది. ఇవన్నీ మేజర్ థింగ్స్ అన్నమాట. నేను అనాలిసిస్ చేసిన ప్రకారము, నేను అబ్జర్వ్ చేసిన ప్రకారము మేజర్గా వీటన్నింటికి ఉంటుంది. ప్రైస్ అనేది ఫర్ టైం బీయింగ్ యు ఫర్గెట్ అబౌట్ దట్. క్వార్టర్లీ రిజల్ట్స్ అనేది ఒక ఎమోషన్, ఆ రోజు ఏదో 30% లాస్, 30% ప్రాఫిట్ అంటానే ఇమీడియట్గా కొనడమో ఇమీడియట్గా అమ్మడమో చేస్తారు, అదొక ట్రాష్. గ్లోబల్ ఈవెంట్స్, కరోనా, లేకుంటే ట్రంప్కి జ్వరం వచ్చిందనో, లేకుంటే ఇంకొకరికి ఏదో వచ్చిందంటానే ఇమీడియట్గా మార్కెట్స్ అనేవి దానికి రియాక్ట్ అవుతాయి. అట్లనే లోకల్ ఈవెంట్స్, అమిత్ షా కరోనా వచ్చిందంటానే మార్కెట్స్ పడడము, లేదంటే ఫైనాన్స్ మినిస్టర్ ఆమెకు నోటుకు వచ్చినట్టు ఏదో ఒకటి చెప్పిందంటే కనుక ఇమీడియట్గా ఇంపాక్ట్ అవుతాయి. ఎఫ్ఐఐస్, డిఐఎస్, ఇవి అందరికీ తెలిసి ఉంటుంది. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, మన మ్యూచువల్ ఫండ్ కంపెనీలు, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్, ప్రమోటరు, ఆయన వాటా తగ్గించుకున్నా, లేకుంటే ఆయన వాటా పెంచుకున్నా, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక సింపుల్, మీకు టెక్నికల్ అనాలిసిస్ అనేది తెలియదు అనుకోండి, మీకేం తెలుసు, ఒక్కటే ఈ ప్రైస్ అనేది ఒక్కటే తెలుసు. ఓకే, ఒక ప్రాబబిలిటీకి ఒక ఫార్ములా ఏంటంటే సింపుల్,
ఇంట్రెస్టెడ్ ఈవెంట్స్ ఇంట్రెస్టెడ్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి మనకు మన ఇంట్రెస్టెడ్ ఈవెంట్స్ ఒక ప్రైస్ మాత్రమే మనకేం తెలియదు జస్ట్ మనం కొంటున్నాము ఏదో ఒక దాన్ని బెట్ చేసుకుని కొంటున్నాము ఓకే లక్ లక్ మీద కొంటున్నాము వన్ మన ఇంట్రెస్టెడ్ ఈవెంట్ వచ్చేసి వన్ అయితే మిగిలినటి టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ వచ్చేసి టెన్ ఉంటుంది అంటే మన సక్సెస్ రేట్ వచ్చేసి 0.1 దీన్ని మనం పర్సంటేజ్లోకి మారుస్తే కనుక ఏమవుతుంది ఇంటూ 100 వేస్తే కనుక మన పర్సంటేజ్ వచ్చేసి 10% ఛాన్స్ ఉంటుంది ఓకే మన ప్రాబబిలిటీ ఏంది మనకేం తెలియకుండా జస్ట్ బ్లైండ్గా వెళ్ళేసి ఒక స్టాక్ మనం కొంటే మన సక్సెస్ రేట్ ప్రాబబిలిటీ అనేది 10% అంటే 90% ఆఫ్ ద టైమ్ మనం ఏం చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు బి ద లూజర్స్ రైట్ సో దీన్ని చెప్పడం కోసమే నేను ఇవన్నీ వాడాను ఇవన్నీ మీకు తెలియదని నేను చెప్పట్లేదు మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏం చేస్తామంటే 90% ఆఫ్ ద టైం జనాలు ఎందుకు మనీని లూజ్ చేసుకుంటారంటే దిస్ ఈజ్ ద రీజన్ ఓకే ఏమి ఇవన్నీ ఏమి చూడరనమాట ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్తో ఇవన్నింటిని మనం ఓవర్కమ్ ఎలా చేస్తామంటే టెక్నికల్ అనాలిసిస్ అనేది మెయిన్లీ వర్కింగ్ ఆన్ ద చార్ట్స్ వర్కింగ్ ఆన్ ద ప్యాటర్న్స్ వర్కింగ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఓకే మీరు ఏమన్నా తీసుకోండి ఫైనల్గా వచ్చేసి ప్రైస్ యాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ నేను ప్రైస్ యాక్షన్ ట్రేడర్ అని ప్రతి ఒక్కరు సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ సింపుల్గా నేను ప్రైస్ యాక్షన్ ట్రేడర్ అంటారు వాట్ ఈస్ ద ప్రైస్ యాక్షన్ ప్రైస్ యాక్షన్ అనేది ఏముంటుంది ఓకే జస్ట్ ప్రైస్ అప్ అండ్ మూవేనా ప్రైస్ డౌన్ ప్రైస్ అప్ 10% అప్ 10% డౌన్ ఇదేనా ఇట్స్ నాట్ లైక్ దట్ ఓకే ఈ ఈవెంట్స్ ఏమన్నా కానీ ప్రతి ఒక్కటి వచ్చేసి మనకు ప్రైస్లో ఇంపాక్ట్ అనేది ప్రైస్లో అనేది ఓకే ఇంటిగ్రేట్ అయి ఉంటుంది ఇప్పుడు మనము ఈ టెక్నికల్ అనాలిసిస్ ద్వారా ఏం చేస్తున్నాము ఈ వీటన్నింటినీ మనం చార్ట్ పైన ఇవన్నీ ఏమన్నా కానివ్వండి ఇవన్నీ వచ్చేసి ఒక చార్ట్ పైన వచ్చేసి ప్రతిబింబిస్తాయి ఓకే ఇట్స్ ఏ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ఆల్ దిస్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ వచ్చేసి ఒక ప్రైస్లోనే మనకు కనపడుతుంది దాని గురించి మనం ఎక్కువ ఈ టెక్నికల్ అనాలిసిస్లో నేర్చుకుంటాము ఓకే కాబట్టి ఇవన్నింటినీ మన సార్ చెప్తుంటాడు కదా న్యూస్ ప్రమోటర్ హోల్డింగ్స్ ఆల్ యూ ఫర్గెట్ అబౌట్ దిస్ ఓకే కాన్సన్ట్రేట్ వాట్ హీఈస్ టెలింగ్ ఓకే దట్ ఈస్ వాట్ ఆల్వేస్ హీ టాక్స్ అబౌట్ దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ ఆఫ్టర్ అటెండింగ్ 75 into 2 hours ఓకే టోటల్ ఇట్ ఈస్ 150 hours ఐ స్పెండ్ ద టైమ్ ఫర్ లర్నింగ్ ద టెక్నికల్ అనాలిసిస్ ఫ్రమ్ రాఘవేంద్ర సార్ ఓకే this is what your success rate will be 10% okay how to improve this success rate okay by just doing some technical analysis we can achieve we can overcome all these problems okay it doesn't mean that without having any company knowledge or anything you can make 100% success it's not like that okay you have to put some effort you have to understand about the company that is also important as well as you need to understand the thing like you know which event will create which sector to grow okay that much not stock level or price level or you know anything for example something like finance ministry announced like you know 1 lakh crore rupees for the Indian infrastructure development in coming 5 years that is little impact for the particular infrastructure sector where L&T all these companies will gain from that okay you need to have the mindset like okay this news impact for this sector so we need to avoid that sector or we need to trade leaders in that sector who will benefit more all those things so we have to you know we have to analyze and we have to have the knowledge dan gurinchi knowledge manaku anedi compulsory undali a news anedi e daniki impact aitadi ane knowledge undali okay aa news ee stock impact aitadi ane knowledge manaku avasaram ledhu ala ani cheppesi morning nunchi evening varaku ట్విట్టర్లో ఫేస్బుక్లో వచ్చే న్యూస్లు అన్నీ చదువుకొని టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఓకే సో ఇప్పుడు వచ్చేసి ఈ అన్ని విషయాలు వచ్చేసి ప్రైస్ మీదనే ఉంటాయి కాబట్టి మన టెక్నికల్ అనాలిసిస్ అనేది మెయిన్గా వచ్చేసి ఈ ప్రైస్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తుంది కాబట్టి చార్ట్ మీదనే ఓపెన్ ప్రైస్ క్లోజ్ ప్రైస్ హై లో వీటి మీదనే డిపెండెన్సీ ఉంటుంది కాబట్టి ఇవన్నింటినీ మ్యాక్సిమం ఇది నేర్చుకుంటే కనుక దేర్ ఈజ్ ఎ ప్రాబబిలిటీ దట్ యూ కెన్ మేక్ సంథింగ్ ఓకే ఇంతవరకు ఎవరికైనా ఏమన్నా క్వశ్చన్స్ కానీ అలాగా డౌట్లు కానీ ఏమన్నా మీ థాట్స్ ఏమన్నా ప్రొవైడ్ చేయాలనుకున్నా కానీ చెప్పండి.
సార్ వాట్ ఈస్ ఎంఏ సార్ ఎంఏ అంటే చెప్తానండి ఇది టెక్నికల్ అనాలిసిస్ ఫండమెంటల్ అనాలిసిస్ మెంటల్ అనాలిసిస్ అన్నమాట మన మైండ్ సెట్ను మనం కంట్రోల్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే అది కూడా ఒక ఎమోషన్ దాని గురించి నేను మాట్లాడతాను ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్స్లో నేను మాట్లాడతాను దాని గురించి ఈ ఫండమెంటల్ అనాలిసిస్ ఇవన్నీ క్వార్టర్లీ రిజల్ట్స్ ఈ ప్రమోటర్స్ లేకుండా ఉంటే కనుక కంపెనీ న్యూస్ ఆల్ దీస్ థింగ్స్ ఇంటర్నల్గా ఈ ప్రైస్ మీదనే ఉంటుంది ఇది మెంటల్ అనాలిసిస్ అనేది సంథింగ్ అది మన పర్సనల్ ఒపీనియన్ మీద ఆధారపడి ఉంటుంది దాన్ని మనం ఏం చేస్తామంటే టూ రెండు విధాలుగా మనం కేటగరైజ్ చేసుకోవాలి ఓకే మెంటల్ అనాలిసిస్ అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎమోషన్ అనేది ఒక మెంటల్ యాక్టివిటీ అన్నమాట మెంటల్ యాక్టివిటీలో ఎమోషన్ అనేది అని తీసుకుంటే ఇండివిజువల్ ఎమోషన్ ఒకటి ఉంటుంది కలెక్టివ్ ఎమోషన్ ఒకటి ఉంటుంది ఇండివిజువల్ ఎమోషన్ అంటే నువ్వు కొన్న స్టాకు ఓకే నువ్వు అమ్మే ప్రైస్ రిగార్డ్లెస్ ఆఫ్ మార్కెట్ కండిషన్ దట్ ఈస్ యువర్ ఇండివిజువల్ ఎమోషన్ ఫర్ ఎగ్జాంపుల్ కలెక్టివ్ ఎమోషన్ అనేది తీసుకుంటే కనుక పర్టికులర్ మినిట్లో పర్టికులర్ ఈవెంట్కు ఆ టోటల్ 1 crore నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయనుకోండి యూనిట్స్ ఉన్నాయనుకోండి ఒక కంపెనీకి 10 లక్షల షేర్లు లేకుండా ఉంటే కనుక 1 crore షేర్లు లేకుండా ఉంటే 1 billion షేర్లు ఉన్నాయనుకోండి టోటల్ వచ్చేసి ఇన్వెస్టర్స్ దాంట్లో వచ్చేసి 10 లక్షల మంది ఉన్నారనుకోండి 10 లక్షల మంది ఆ ఈవెంట్కి ఎలా రియాక్ట్ అవుతారు ఆ పర్టికులర్ టైంలో పర్టికులర్ ఈవెంట్కు అనే దాని గురించి మాట్లాడేదాన్ని మనం ఏమంటామంటే ఇట్స్ ఏ కలెక్టివ్ ఎమోషన్ ఓకే ఇట్స్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో ఆ ఎమోషన్ అనేది ఏ విధంగా ట్రిగ్గర్ అవుతుందో పాజిటివ్ ట్రిగ్గర్ అవుతుందో నెగిటివ్ ట్రిగ్గర్ అవుతుందో మనకు తెలియదు ఓకే దాన్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవాలి దాన్ని ఏ విధంగా ప్రొటెస్ట్ చేసుకోవాలి మన క్యాపిటల్ను అలాంటి ఈవెంట్స్ ట్రిగ్గర్ అయినప్పుడు ఏ విధంగా చేసుకోవాలి అనే దాన్ని మాట్లాడేటప్పుడు మనకు రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఒక కాన్సెప్ట్ అన్నమాట ఓకే ఇవన్నీ దేన్ని మనం పక్కన పెట్టేసి దేన్ని చూడలేము మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద టెక్నికల్ అనాలిసిస్ మిగిలినటన్నింటినీ చూసినా కానీ ఇక్కడ వచ్చేసి నీకు ఇన్వాల్వ్ అవుతుంది ప్లస్ అట్ ది సేమ్ టైమ్ యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్ ఓకే ఇండివిజువల్గా మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటే కలెక్టివ్ ఎమోషన్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా మన ఎమోషన్ను కంట్రోల్ చేసుకొని మన క్యాపిటల్ను ప్రివెంట్ చేసుకోవాలి అనేది నేర్చుకుంటే చాలు మనకు ఓకే మిగిలిన వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ కానీ మార్కెట్ ప్రైస్ ఏ విధంగా రియాక్ట్ కానీ 10,000 పాయింట్స్ పడిపోని 5,000 పడిపోని ఒకే రోజులో 2,000 పాయింట్లు పడిపోని లాస్ట్ మంత్ 22nd వచ్చేసి 1,600 పాయింట్స్ మార్కెట్ పడిపోయింది అప్పుడు మా స్టాప్ లాస్లు ఏ విధంగా హిట్ అయ్యాయో కూడా నేను చూపిస్తాను ఓకే అయినప్పటికీ ఇమీడియట్గా నెక్స్ట్ అప్కమింగ్ ట్రేడ్స్లో మేము ఆ లాస్ను ఏ విధంగా కవర్ అయింది టెక్నికల్ అనాలిసిస్ ద్వారా అనేది కూడా నేను చూపిస్తాను ఫర్దర్గా దాని గురించి కూడా మాట్లాడతాను ఎనీ క్వశ్చన్స్ ఫర్దర్ క్వశ్చన్స్ ఓకే ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్ ఓకే సో ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనం ప్రతి ఒక్కరు ఏంటంటే వాట్ ఈస్ ద గోల్ ఫర్ ట్రేడింగ్ ఎందుకు చేయాలి అంటే ఆర్డినరీ పర్సన్ ఓకే ఒక టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోకుండా నార్మల్గా ఉండే ఎవరైనా ఏమనుకుంటారు ఫర్ ఎర్నింగ్ ద మనీ సంపాదించడం కోసమే చేస్తున్నాం అనుకుంటారు నేను కూడా టెక్నికల్ అనాలిసిస్ క్లాసెస్ అటెండ్ కాకముందు ఏమనుకునేవాడిని ఓ ట్రేడింగ్ ఏముంది జస్ట్ కొంటాము అమ్ముతాము డబ్బులు వస్తుంది లేకుంటే డబ్బులు పోతుంది అనుకునేవాడిని అనమాట ట్రేడింగ్ ఎందుకు చేస్తామంటే ట్రేడింగ్ డబ్బులు సంపాదించడానికి చేస్తాం ఓకే అదే ఒక ట్రైన్డ్ పర్సన్ ఆన్సర్ ఏ విధంగా ఉంటుందంటే ట్రేడింగ్ అనేది కన్సిస్టెంట్గా డబ్బులు సంపాదించడము ఓకే దెర్ ఈజ్ ఎ బిగ్ డిఫరెన్స్ కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే ఈరోజు ప్రాఫిట్ ఉండాలి టుమారో ప్రాఫిట్ ఉండాలి ఆఫ్టర్ 1 week ప్రాఫిట్ ఉండాలి 1 month తర్వాత ప్రాఫిట్ ఉండాలి 1 year తర్వాత ఉండాలి ఆ తర్వాత 5 years తర్వాత ఉండాలి దట్ ఈస్ కాల్డ్ కన్సిస్టెన్సీ ఓకే కన్సిస్టెంట్గా మనము ప్రాఫిటబుల్గా ఉండడాన్ని మనం ఏమంటామంటే ట్రేడింగ్ అంటాం ఓకే అలా కన్సిస్టెంట్గా ఏ విధంగా ఉండగలము మనము ఓకే దానికి ఏమేమి ఫ్యాక్టర్స్ మనల్ని ఇంపాక్ట్ చేస్తాయి ఎప్పుడు మనం కన్సిస్టెంట్గా ప్రాఫిటబుల్గా ఉండాలంటే ఏం చేయాలి ఓకే ఈ టెక్నికల్ అనాలిసిస్ స్కిల్ మనం నేర్చుకుంటున్నాం కదా దాన్ని యూజ్ చేసుకొని ఎప్పుడు కన్సిస్టెంట్గా ఏ విధంగా ప్రాఫిటబుల్గా ఉండాలి అనే దానికి నా ఎక్స్పీరియన్స్లో లాస్ట్ 3-4 months లో ఓకే నేను ఏ విధంగా నా ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకున్నాను
ఏ విధంగా నేను సక్సెస్ఫుల్ గా ట్రేడింగ్ చేయగలుగుతున్నాను అనే దాన్ని నెక్స్ట్ డిస్కషన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది ఏంటంటే, ఒకవేళ మీరు ఏదైనా కానీ ఒక ఒక ట్రేడ్ చేయాలనుకున్నారు అనుకోండి, ఈరోజు ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసుకొని ట్రేడ్ చేశారు, ఓకే, అది వచ్చేసి షార్టర్ టైంలో పనిచేస్తుంది, ఓకే, సేమ్ స్ట్రాటజీ 1 వీక్ తర్వాత పనిచేయదు. అట్లనే ఒకరోజు పనిచేసే టైం ఫ్రేమ్ను బట్టి మారిపోతుంటుంది స్ట్రాటజీ అనేది. ఓకే, టుడే ఇట్ వర్క్స్ అవుట్ రైట్, టుమారో ఇట్ మే నాట్ వర్క్. ఓకే, అలాంటి సందర్భంలో ఎందుకంటే మార్కెట్లో మనము ఒక వ్యక్తి అనేవాడు ఏంటంటే ఒక ఒక ఇండివిజువల్ పర్సన్, ఈ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ ద మార్కెట్. మన చిన్న రీటైల్ ఇన్వెస్టర్స్ మన 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు మార్కెట్లో పెట్టి వీ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ ద మార్కెట్ కదా. కాబట్టి ఆ కన్సిస్టెన్సీని మనము మేనేజ్ చేయలేము. ఓకే, కన్సిస్టెన్సీ అనే పదాన్ని చూడడానికి చిన్నదైనప్పటికీ దాన్ని మేనేజ్ చేయడం అనేది చాలా కష్టం అన్నమాట. ఓకే, దాన్ని మనము ఏ విధంగా చేస్తామంటే, కన్సిస్టెన్సీ రావాలి అంటే కనుక వీ హ్యావ్ టు డూ సమ్ ప్రాక్టీస్. ఏ దాని మీద ప్రాక్టీస్ చేయాలంటే, ఓకే, ఈ టెక్నికల్ ప్రిసిషన్ అంటే మనం టెక్నికల్ అనాలిసిస్ చేస్తాం కదా, ప్రిసిషన్ అంటే ఏం లేదండి, సేమ్ ఈవెంట్ ఓకే రిపీటెడ్గా జరగాలి, ఏదైనా కానీ రిపీటెడ్గా జరగాలి. ఓకే, రిస్క్ మేనేజ్మెంటు, ఏ విధంగా మనం రిస్క్ రివార్డ్ రేషియో క్యాలిక్యులేషన్స్ ఏ విధంగా ఉండాలి, ఎలాంటి ట్రేడ్స్ తీసుకోవాలి, రిస్క్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవాలి. ఓకే, ట్రేడింగ్ సైకాలజీ, ఈ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి, దాని ప్రైస్ అప్ కావడానికి మన చేతుల్లో ఏముండదు, దాని ప్రైస్ డౌన్ కావడానికి మన చేతుల్లో ఏముండదు. మన చేతుల్లో ఉండేది ఏంది, ఓన్లీ మన దగ్గర ఉండే 1 లక్ష రూపీస్ మనీ, లేదా ఆ మనీని ఏ విధంగా ప్రొటెస్ట్ చేసుకోవాలి అనే టెక్నిక్ మన దగ్గర ఉండాలి, అంతే. దట్స్ ఆల్, అంతకుమించి మనం ఏమి చేయలేము అన్నమాట మార్కెట్ మీద. మార్కెట్ పడేటప్పుడు నువ్వు ఏం చేయాలి, నీ క్యాపిటల్ను నువ్వు ప్రొటెస్ట్ చేసుకోవాలి, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. దానికి నువ్వు ఒక టెక్నిక్ నేర్చుకోవాలి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి నువ్వు ఆ టెక్నిక్ నేర్చుకున్నావు అనుకో, నీకు ఇన్వెస్ట్మెంట్ చేసేకి ముందే, ఓకే, పర్టికులర్గా 1 లక్ష రూపాయలు నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను అంటే నీకు ఒక రఫ్ ఐడియా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను 1 లక్ష రూపాయలు చేస్తున్నాను, నా టాలరెన్స్ రిస్క్ టాలరెన్స్ ఎంత, నేను మాక్సిమం 1 లక్ష రూపాయలు పెడితే కనుక నేను 2000 కన్నా ఎక్కువ పోగొట్టుకోలేను, లేదంటే 1% 1000 రూపీస్ కన్నా ఎక్కువ పోగొట్టుకుంటే, ఒక్క ట్రేడ్లో నువ్వు 1000 రూపీస్ పోగొట్టుకుంటే మాక్సిమం నీ క్యాపిటల్ లూజ్ చేసుకోవడానికి ఏంటంటే నువ్వు 100 ట్రేడ్లు కావాలి, 100 ట్రేడ్లలోపు ఏమవుతుంది, మన క్యాపిటల్ అయిపోతుంది అనమాట. ఓకే, అలాగా నీకంటూ ఒక 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 రిస్క్ టాలరెన్స్ అనేది మనం పెట్టుకోవాలి. ఇప్పుడు నా ఫర్ ఎగ్జాంపుల్, నా రిస్క్ టాలరెన్స్ అనేది నా 5 లాక్స్ క్యాపిటల్ అనుకుంటే నాకు 2% అనేది రిస్క్ టాలరెన్స్. ఒక ట్రేడ్లో 10,000 రూపాయల కన్నా ఎక్కువ పోగొట్టుకోకూడదు నేను. అలాగ పోగొట్టుకున్నాను అంటే, ఒక ట్రేడ్ అంటే దట్ మీన్స్ ఏంటంటే ఒక కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి బై చేసి సెల్ చేసినప్పుడు 10,000 కన్నా నేను ఎక్కువ పోగొట్టుకోకూడదు అనేది నా ప్రిన్సిపల్. ఓకే, అది మాత్రమే నా చేతుల్లో ఉంటుంది, మిగిలిన ఏ కండిషన్స్ నా చేతుల్లో ఉండవు. మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేను, మార్కెట్ మీద పడే ఈవెంట్స్ను నేను చేంజ్ చేయలేను, ఏమి చేంజ్ చేయలేను. వాట్ ఐ కెన్ డూ ఈస్ ఐ కెన్ ఐడెంటిఫై ద ట్రెండ్, ఐ కెన్ ఇన్వెస్ట్. ఓకే, నాకు నా డైరెక్షన్కు వ్యతిరేకంగా మార్కెట్ పోతుంటే కనుక నేనేం చేస్తాను, నా క్యాపిటల్ను నేను ప్రొటెస్ట్ చేసుకోవాలి. ఒకవేళ నా డైరెక్షన్లో పోతుంటే ఏం చేస్తాను, ఐ కెన్ పంప్ యాజ్ మచ్ యాజ్ ఐ కెన్ అండ్ ఐ కెన్ గెట్ ఐ కెన్ ఎర్న్ ద ప్రాఫిట్స్. ఓకే, అది మాత్రమే చేయగలం అన్నమాట మనం. దాన్ని ఏం చేయాలంటే కనుక మనము అలాగే ఎప్పుడు, ఇప్పుడు ఈ రిస్క్ మేనేజ్మెంట్ అనే దాన్ని నువ్వు కంట్రోల్ చేసుకుంటే కనుక మిగిలినది ఆటోమేటిక్గా ఈ 2 థింగ్స్, ఈ నాలెడ్జ్ అనేది ఆటోమేటిక్గా నువ్వు గెయిన్ చేసుకుంటావు. ఈ రిస్క్ మేనేజ్మెంట్ మీద నువ్వు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే కనుక నీకేంటంటే ఈ సైకాలజీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఎలా వస్తుంది అనే దానికి నేను నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను చూడండి. ఓకే, ఇప్పుడు సింపుల్. ఓకే, మన సార్ ఆల్రెడీ చెప్పింటాడు, నేను మళ్ళీ బోర్గా ఫీల్ కావకండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే, ఓకే, కన్సిస్టెన్సీ అంటే ఎప్పుడూ ప్రాఫిటబుల్లో ఉండాలి, ఎప్పుడూ ప్రాఫిటబుల్లోనే ఉండాలి మనం అంటే కనుక నేను ఎలాంటి ట్రేడ్స్ తీసుకుంటానంటే 1:3 ట్రేడ్స్ తీసుకుంటాను. ఓకే, ఈ రిస్క్ రివార్డ్ ఉంటేనే నేను ట్రేడ్ తీసుకుంటాను. దీని ప్రకారం ఏంటంటే, నాకు ఓకే మొత్తం టోటల్ 10 ట్రేడ్స్ తీసుకుంటే దీంట్లో వచ్చేసి 7 ట్రేడ్స్ పోయినాయి అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 7 ట్రేడ్స్ పోతే కనుక 7 రూపీస్ పోయిందని అర్థం. 1 రూపీ ఒక ట్రేడ్లో పోగొట్టుకుంటే, అట్లనే ఎవ్రీ ట్రేడ్లో నేను 1000 రూపీస్ లాస్ చేసుకుంటే నా స్టాప్ లాస్ హిట్ అయిపోతే కనుక
I am losing 1000 into 7 equal to 7000 rupees I am going to lose. Okay. అట్లానే త్రీ ట్రేడ్స్ ఓకే నాకు విన్ అయ్యాయి అనుకోండి, నేనేం చేస్తానంటే ఒకవేళ నా ట్రేడింగ్ అనేది నేను తీసుకున్న ట్రేడ్ నా డైరెక్షన్లో మూవ్ అవుతుంటే కనుక ఓకే ఐ విల్ ట్రైల్ ద స్టాప్ లాస్ అండ్ ఐ విల్ పంప్ ద మనీ, ఓకే లిటిల్ 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 ఐ కెన్ పంప్ ద మనీ టు ఎర్న్ మోర్, ఎందుకంటే ఇది మన డైరెక్షన్లో పోతుంది, మన స్టడీ రైట్ అయింది, ఓకే మన డైరెక్షన్లో పోయేటప్పుడు వీ హ్యావ్ టు పంప్ ద మనీ. అలాంటప్పుడు నేనేం చేస్తానంటే నాకు నేను పెట్టుకున్న టార్గెట్ ప్రకారం త్రీ హిట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉండే ప్రాబబిలిటీ ఉండేదాన్ని నేను తీసుకోగలిగితే కనుక ఓకే, అది కూడా ఎలాగ తీసుకోవాలి అనేది మన అగైన్ డిపెండింగ్ ఆన్ ద టెక్నికల్ అనాలిసిస్ ఓన్లీ. ఓకే నువ్వు తీసుకోగలిగితే కనుక ఎలాగుంటుందంటే త్రీ సక్సెస్ఫుల్గా తీసుకుంటే త్రీ ట్రేడ్స్ ఓకే ఇంటూ త్రీ త్రీ టైమ్స్ కాబట్టి మనకు ఏమవుతుంది ఇది నైన్ అవుతుంది ఓకే, నైన్ ఇంటూ 1000 రూపీస్ 9000 రూపీస్ ఉంటుంది. ఓకే ఈవెన్ దో 100 ట్రైళ్ళల్లో వచ్చేసి నువ్వు 70 ట్రైళ్ళు లాస్ అయినప్పటికీ, 100 ట్రైళ్ళల్లో నువ్వు 70 ట్రైళ్ళు లాస్ అయినప్పటికీ 30 ట్రైళ్ళు నువ్వు విన్ కాగలిగితే కనుక స్టిల్ యువర్ ఇన్ 2000 రూపీస్ ప్రాఫిటబుల్. ఓకే యూ అజూమ్ లైక్ ఇక్కడ వచ్చేసి నీకు 70కి బదులు ఒక 60 లాస్ అయినప్పటికీ ఒక 4 ప్రాఫిట్ అయినప్పటికీ ఎంత ఉంటుంది ఇక్కడ, ఆల్మోస్ట్ నీకు ప్రాఫిట్ అనేది మంచిగానే వస్తుంది. ఓకే అంటే నువ్వు ఏం చేయాలి, నువ్వు వర్క్ చేసేటప్పుడు టెక్నికల్ అనాలిసిస్ నువ్వు చేసేటప్పుడు చార్ట్ అనాలిసిస్ చేసేటప్పుడు ఓకే ఈ విధంగా నువ్వు సక్సెస్ రావాలి 1:3% ఉండాలి అంటే ఏం చేయాలి, యూ హ్యావ్ టు హ్యావ్ ద నాలెడ్జ్ టు టేక్ ఎర్లీ ఎంట్రీ. ఓకే ఎర్లీ ఎంట్రీ తీసుకోవాలంటే ఏం చేయాలి, మనము ప్రతిరోజు ఏదన్నా ఒక ఫాలింగ్ స్టాక్ ఏదన్నా ఉందనుకోండి, లేకుండా ఉంటే కనుక ఒక రైజింగ్ స్టాక్ ఏదన్నా ఉందనుకోండి, డైలీ నీ ఫేవరెట్ స్టాక్స్ ఒక 500 స్టాక్స్ ఒక వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి మనం. ప్రతిరోజు ఏం చేస్తుండాలి, ఒక ఒక ట్రాకర్ క్రియేట్ చేసుకొని ఓకే డేలు గడిచే కొద్దీ ఎంత రిటర్న్స్ ఇస్తుంది ఆ స్టాక్ అని పెట్టుకుంటాము, అలాగనే ఏదన్నా స్టాక్ పడిపోయేటప్పుడు కూడా నెగిటివ్ రిటర్న్స్ ఇస్తుంటుంది. బాటమ్ అవుట్ అయిపోయిన తర్వాత ఓకే ఎప్పుడైతే ట్రెండ్ రివర్సల్ అవుతుంది అనుకోండి, నువ్వు తీసుకునే ఎంట్రీ అనేది ఎర్లీగా లిటిల్ ఎర్లీగా కొంచెం రిస్క్ తీసుకొని లిటిల్ ఎర్లీగా తీసుకుంటే కనుక మొత్తము మిగిలిన వాళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ పెట్టేలోపు ఆల్రెడీ యు ఆర్ ఇన్ ద ప్రాఫిట్. ఓకే యూ కెన్ గెయిన్ లిటిల్ మోర్. దానికోసం అని చెప్పేసి మన సారు ఒక ఫార్ములాతో వచ్చాడు. ఆ ఫార్ములా ఏంటంటే మల్టీ రిటర్న్ ఫార్ములా. ఓకే ఒక 1 ఇయర్లో నీకు అలాంటి స్టాక్స్ ఒక 30% 20% పడే స్టాక్స్ ఈజీగా 20% ఆఫ్ ద టోటల్ స్టాక్ మార్కెట్లో ఉండే ఎఫ్ఎన్ఓ స్టాక్స్ తీసుకుంటేనే 135 స్టాక్స్ గాను 20% అంటే కనుక ఓకే ఒక 26 స్టాక్స్ ఈజీగా 30% పడిపోవడం అనేది కామన్గా జరుగుతుంది. మనం ఓన్లీ ఆ ఎఫ్ఎన్ఓ స్టాక్స్ 135 స్టాక్స్ను మన వాచ్ లిస్ట్లో పెట్టుకొని డైలీ జస్ట్ నువ్వు ఓపెన్ చేసి చూడాలంతే ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది. దానికి కూడా నేను ఆటోమేటిక్గా నేను ఎక్సెల్ షీట్లు తయారు చేశాను. ఆ రిటర్న్స్ అనేది నీకు అక్కడ పాజిటివ్గా నెగిటివ్గా కనిపిస్తుంటుంది జస్ట్ ట్రెండ్ రివర్సల్ అయినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా డిమార్ట్ చూసుకోండి 2400 నుంచి 1750 వరకు పడింది, ట్రెండ్ రివర్స్ అయిపోయింది, ఈరోజు 2700లో ఉంది. జస్ట్ టెంపరీ ఫాల్ అన్నమాట, రిజల్ట్స్ సరిగా పోస్ట్ చేయలేదని ఏదో ఒక డిమార్ట్ షాప్ ఒకటి క్లోజ్ ఒక బ్రాంచ్ క్లోజ్ చేసినందుకు పడిపోయింది అంతే. ఓకే అలాంటి దాన్ని మనం ఏం చేయాలంటే అలాగా ట్రాకింగ్ చేయాలి. అలా ట్రాకింగ్ అనేది ఎప్పుడవుతుంది, యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఏ హ్యాబిట్ అనమాట. హ్యాబిట్ అంటే ఏంది, యూ హ్యావ్ టు స్పెండ్ యువర్ టైమ్ టు విత్ ద మార్కెట్స్. మార్కెట్లో స్పెండ్ చేయడం అంటే ఏంది, నువ్వు డైలీ నీకు టైం దొరికినప్పుడల్లా ఖాళీగా ఏ జబర్దస్తులు అది చూడకుండా ఒక చార్ట్ ఓపెన్ చేసుకొని చూసుకుంటా డైలీ మానిటర్ చేసుకుంటా ఉంటే ఓకే మార్కెట్లో ఏదో 5000 స్టాక్స్ ఉన్నాయి, నిఫ్టీలో వచ్చేసి 2500 స్టాక్స్ ఉంటే 2500 మనం ట్రేడ్ చేయాల్సిన పనిలే, ప్రతి ఒక్క దాన్ని మాన్యువల్గా చేయాల్సిన పనిలే. 2500 స్టాక్స్ లిస్ట్ అవుట్ చేయండి ఎక్సెల్ షీట్లో, ఓకే గూగుల్ ఏపీఐస్ ప్రొవైడ్ చేస్తుంది, మాన్యువల్గా ఏం చేస్తారో ఆటోమేట్ చేయండి, ఏ స్టాక్ ఎంత పడిపోతుందో ఓకే ఎన్ని రోజుల్లో పడిపోతుందో కూడా ఆటోమేట్ చేయండి, ఆటోమేట్ చేస్తే కనుక మీకు తెలుస్తుంది. ఓకే ఫాలింగ్ స్టాక్స్ను ఐడెంటిఫై చేయండి, ఎంఆర్ఎఫ్ని యూజ్ చేసుకోండి, సంవత్సరంలో ఒక 10 స్టాక్స్
ఎంఆర్ఎఫ్ లో ఒక 20% 30% రిటర్న్స్ వస్తే కనుక మనకు మిగిలిన లాస్లన్నీ కంపెన్సేట్ అయిపోతాయి అక్కడే. ఓకే, ఆ విధంగా మనం ఏం చేయాలంటే ఎంట్రీ మీద మనము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ఎర్లీ ఎంట్రీ తీసుకోగలగాలి. లేదంటే కనుక ఒకవేళ మా స్టాక్ అనేది మనకు ఎర్లీ ఎంట్రీ తీసుకోలేకపోయినాము, తీసుకోలేకపోయినప్పుడు స్టాక్ అనేది మన డైరెక్షన్లో వెళ్తూ ఉంటే కనుక కొంచెం లిటిల్ మోర్ పంప్ చేసి ఓకే క్విక్గా రిటర్న్స్ తీసుకోవడము. ఓకే, అలాగా టెక్నిక్స్ కొన్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఏదో సార్ చెప్పినదే బై హార్ట్ చేయడము, ఓకే ఈ ప్యాటర్న్ వచ్చిందంటే హెడ్ అండ్ షోల్డర్ వచ్చింది, కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది, ఏదో ఒక స్టాక్ కప్ అండ్ హ్యాండిల్ రేట్ అయితేనే ఒక 15% పెరిగిందంటే డజంట్ మ్యాటర్ దట్ ఆల్ ద స్టాక్స్ విల్ ఫాలో ద సేమ్ థింగ్. ఓకే, యూ హ్యావ్ టు హ్యావ్ దట్ కామన్ సెన్స్ ఫస్ట్. ఇది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను అబ్జర్వ్ చేసింది. ఓకే, సో మీరు ఏం చేయాలంటే కన్సిస్టెంట్గా ఉండాలి అంటే కనుక తీసుకునే ఎంట్రీ అనేది మినిమమ్ 1:2 రేషియోలో తీసుకున్నా కానీ ఏమవుతుందంటే మనకు ఎక్కువ రిటర్న్స్ రావు. అలాగని చెప్పేసి రిటర్న్స్ రావు అనేది కాదు, 1:2 తీసుకుంటే ఎక్కువ రిటర్న్స్ రావు. ఒకవేళ ఎక్కువ లాస్ వచ్చినప్పుడు మార్కెట్లో సస్టైన్ కావడం అనేది కష్టము, మనకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. అట్లా కాబట్టి మనం మనం వర్క్ చేసేటప్పుడు ఇంత నేర్చుకున్న తర్వాత, ఇంత హార్డ్ వర్క్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద ఎంట్రీ పాయింట్. ఓకే, ఎగ్జిట్ అనేది ఆటోమేటిక్గా నీ చేతుల్లో ఉండదు, ఎందుకంటే యు ఆర్ ఫాలోయింగ్ వన్ ప్రాసెస్ ఫాలో అవుతుంటాం అనమాట. ట్రైల్ ద స్టాప్ లాస్ అంటే అర్థమేమని, నెక్స్ట్ పుల్ బ్యాక్ ఇచ్చినప్పుడు మళ్ళీ మూవ్ అయినప్పుడు మన సార్ చెప్పింటాడు డౌ థియరీ అని చెప్పేసి అలా ఎంట్రీస్ తీసుకుంటా పోతావు, ఎక్కడో చోట ఎగ్జిట్ అయిపోతుంది. ఎగ్జిట్ ఒక ప్రాసెస్ అనేది మనం ఫాలో అవుతున్నప్పుడు ఓకే రిగ్రెట్ అనేది మనకు అవసరం లేదు. టిపి నువ్వు అట్లని చెప్పేసి బాటంలో ఎంటర్ తీసుకోలేవు, అలాగని చెప్పేసి టాప్లో ఎగ్జిట్ కాలేవు. ఓకే, అది మన చేతుల్లో ఉండదు. మ్యాక్సిమం ట్రై టు ఎంటర్ అట్ ద గుడ్ లెవెల్స్. అట్లా అని చెప్పేసి ఏదో ఎస్ బ్యాంక్ లేకుంటే సుజలాన్ ఎనర్జీ ఇలాంటివి లోయర్ లెవెల్లో పడిపోయినాయని చెప్పేసి అక్కడ మనం ఎంట్రీ తీసుకొని అవి 500 పోతాయి అనేది అలా కాదు. ఓకే, ప్రాపర్ ట్రెండ్ రివర్సల్ అయినప్పుడు మనకు ఎంఆర్ఎఫ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఆ ప్రిన్సిపల్స్ ప్రకారం తీసుకుంటే కనుక 1 ఇయర్లో ఒక 5-6 స్టాక్స్ పడినా కానీ మనకు ఏదో ఒక దాంట్లో 20,000-30,000 రిటర్న్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటాయి. ఓకే, మీరు అడగచ్చు మీ ఈ 3 మంత్స్లో మీరు ఎన్ని తీసారని చెప్పేసి. ఓకే, నేను తీసుకున్నట్టు ఏంటంటే బ్లూ డాట్ తీసుకున్నాను ఎంఆర్ఎఫ్ ప్యాటర్న్ మీద, కేర్ రేటింగ్స్ తీసుకున్నాము, అందరికీ తెలుసు మన ఫ్రెండ్స్కు మన గ్రూప్లో ఉండే వాళ్ళకు కేర్ రేటింగ్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా తీసుకున్నాము. నా దగ్గర ఎంఆర్ఎఫ్ లిస్ట్ ఉంది, నేను తీసుకున్న ట్రేడ్స్ కూడా, అది కూడా చూపిస్తానన్నమాట. అలాగ తీసుకున్నప్పుడు ఏంటంటే మిగిలిన వాటిల్లో మనకు చిన్న చిన్న అమౌంట్లు మిస్ అయినప్పటికీ ఒక స్టాక్లో మంచిగా రిటర్న్ వస్తుంది. కేర్ రేటింగ్స్ మనం యూట్యూబ్లో కూడా డిస్కస్ చేసామండి మధు గారు, రైట్? Yes sir. సో ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఎప్పుడు సక్సెస్ఫుల్గా ఉండాలంటే కనుక దాని గురించి ఇదో ఈ పిక్చర్ మీకు ఏం చెప్తుందంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది ఇది తీసుకుంటే ఇది 1 పార్ట్ అనుకుంటే టోటల్ 5 పార్ట్స్ తీసుకుంటే ఈ మొత్తం ఈ రెక్టాంగులర్ను ఓకే మనం 5 పార్ట్లుగా తీసుకున్నాం అనుకోండి, 1, 2, 3, 4 మనకు వచ్చేసి ఒక్క భాగం ప్రాఫిట్ ఉంటే 4 భాగాలు లాస్ ఉంటుంది. ఓకే, స్టాప్ లాస్ ఇట్ అయిపోతే ఇక్కడ నువ్వు నీ దగ్గర 10 రూపాయలు 5 రూపాయలు అనేది ఉంటాయి కనుక 4 రూపాయలు పోగొట్టుకున్నట్టు, ఒక్క రూపాయి సంపాదించడం కోసం 4 రూపాయలు రిస్క్ చేసినట్టు. ఓకే, యూ షుడ్ నాట్ టేక్ ద స్టాక్స్ లైక్ దీస్. ఓకే, ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. కొందరు ఏం చేస్తారంటే వాళ్ళ గ్రీడినెస్ అనాలనో ఎమోషన్స్ అనాలనో తెలియదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ ఉంటుంది కిల్ పెస్ట్ తీసుకోండి. కిల్ పెస్ట్ ఏం చేసింది లాస్ట్ 6 మంత్స్ ఓకే టన్ల సొల్యూషన్స్ ఎవ్రీడే అప్పర్ సర్క్యూట్ హిట్ అవుతుంటుంది అనమాట. మనం ఏం చేస్తాం, అప్పర్ సర్క్యూట్ 20% లేదా 5% లేదా 10% అప్పర్ సర్క్యూట్ ఉంటుంది కంపెనీని బట్టి. ఓకే, ఈరోజు మనం ఎట్లో పట్ల దాంట్లో ఎంట్రీ సంపాదిస్తే కనుక మనకు 5% స్పాట్ వస్తుంది అనుకుంటాం. తీరా మనం మనం ఎంట్రీ రిగార్డ్లెస్ ఆఫ్ చార్ట్ చూడకుండా, దాని కంపెనీ స్ట్రెంత్ చూడకుండా, ఏమీ చూడకుండా అది అప్పర్ సర్క్యూట్ అవుతుందనే ఉద్దేశంతో గ్రీడీనెస్తో ఏం చేస్తాము ఎంట్రీ తీసుకుంటే ఏమవుతుందంటే, తీరా మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత నుంచి లోయర్ సర్క్యూట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, 3 డేస్ నువ్వు అమ్మలేకపోతే కనుక నీకు ఈయన చెప్పినట్టు పోగొట్టుకుంటావు అనమాట. ఈ 4 రూపీస్ అనేది పోతుంది, నీకు 1 రూపాయి లాభం కోసం చూసుకుంటే 4 రూపీస్ పోతుంది. అలా లేకుండా కన్సిస్టెంట్గా ఉండే స్టాక్ మంచిగా ప్యాటర్ను ఓకే ట్రెండ్ ఆల్వేస్ ఏంటంటే, నువ్వు ఓన్లీ నువ్వు ప్యాటర్న్ చూసుకుంటే కాదు, ఆ స్టాక్ అనేది ఒక ట్రెండ్లో ఉండాలి. ఇదర్ బుల్లిష్ ఆర్ బేరిష్ అనేది ఒక ట్రెండ్లో కూడా ఉండాలి.
అలాంటివి తీసుకొని నెమ్మదిగా ఎంట్రీ ప్రాపర్ ఎంట్రీ ఇవ్వగలగాలి. నీకు హయ్యర్ హైస్ ఫామ్ చేసుకుంటా పోవాలి. నువ్వు మళ్ళీ ఏఎఫ్టీ అంటే ఫాలో త్రూలో పుల్ బ్యాక్ ఇచ్చినప్పుడల్లా కొంచెం ఎంట్రీ ఎంట్రీ తీసుకునేదానికి అవకాశం ఉండేలాగా నువ్వు ఎంట్రీ తీసుకోగలిగితే గనక యూ విల్ గెట్ 4 రూపీస్ ఇక్కడ వస్తుంది, పోతే 1 రూపాయి పోతుంది, నీకు వస్తే 4 రూపాయలు వస్తుంది. ఓకే, యూ హ్యావ్ టు వర్క్ ఆన్ దట్. ఓకే, టెక్నికల్ అనాలిసిస్ అంటే జస్ట్ అదేదో ఒక చార్ట్ మీద లైన్లు గీయడము, కిందికి పైకి పెట్టడము, కప్ అండ్ హ్యాండిల్ వచ్చింది, హెడ్ అండ్ షోల్డర్ వచ్చింది, మా సార్ చెప్పినాడు అనేది కాదు. యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ద ఎంట్రీ, యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ద యూనో రీఎంట్రీ. మనం టెక్నికల్ అనాలిసిస్ ద్వారా పోతున్నాం కాబట్టి ఓకే ప్రాబబిలిటీ అనేది ఎలా ఉంటుంది, ఒకవేళ పోతే కనుక మనకు 1 రూపాయి పోతుంది. ఓకే, 1 రూపాయి అనేది పోయింది అనుకోండి, మళ్ళీ మనం ఏం చేస్తాం, రివర్స్ ట్రెండ్ చేంజ్ అయినప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, రీఎంట్రీ తీసుకోవాలి మనం. అట్లని చెప్పేసి ఆ స్టాక్లో నాకు 5 రూపాయలు పోయిందని చెప్పేసి మనం ఆ స్టాక్ను బ్లాక్ లిస్ట్లో పెట్టకూడదు. ఓకే, రీఎంట్రీ తీసుకోగలగాలి అన్నమాట. ఓకే, సో యూ హ్యావ్ టు అండర్స్టాండింగ్ అండర్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునే దాన్ని ఏం చేయాలి, అప్లికేషన్ వేలో యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్. ఓకే, ఆ నాలెడ్జ్ని నువ్వు సంపాదించుకోగలగాలి ఆటోమేటిక్గా. ఇప్పుడు చూడండి ఇంకొకటి, ఓకే, టెక్నికల్ ప్రిసిషన్ ప్లస్ గుడ్ రిస్క్ రివార్డ్ రేషియో ఉంటే కనుక పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది నీకేంటంటే. దీని గురించి నేను సింపుల్గా ఇప్పుడు మాట్లాడుతాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ట్రేడ్ తీసుకునేక ముందే నువ్వు అనాలిసిస్ చేసావు, ఎక్సలెంట్, నువ్వు వచ్చేసి నీ రిస్క్ రివార్డ్ క్యాల్కులేషన్ చేసుకున్నావు, 1000 రూపాయలు లాస్ అయితే కనుక నాకు 4000 ప్రాఫిట్ వస్తుంది అనేది నీకు వచ్చింది, నువ్వు ఎంట్రీ తీసుకోవాలనుకున్నావు. ఓకే, ఎంట్రీకి తీసుకునే ముందే నీకు ఆల్రెడీ తెలిసిపోయింది మ్యాక్సిమం లాస్ నాకు వస్తే ఎంత వస్తుంది, 1000 రూపీస్ వస్తుంది. ఓకే, 1000 రూపీసే కదా నాది పోయేది, నీకు ఆల్రెడీ ముందే తెలుసు, ముందే నీకు 1000 రూపీస్ లాస్ వస్తుందని తెలిసినప్పుడు ఓకే నీకు నీ మైండ్ అనేది నీకు ఒత్తిడి ఉండదు, మైండ్ మీద ప్రెషర్ అనేది ఉండదు, ఎంత పోతుందో ఎంత లాస్ అవుతుందో అనేది తెలియదు, ఎంత లాస్ అవుతుందో అనే భయం లేదు, మ్యాక్సిమం పోతే నా 1000 రూపీస్ పోతుంది. ఓకే, ప్రాపర్ రిస్క్ నువ్వు మెయింటైన్ చేసావు, పీస్ ఆఫ్ మైండ్తో ఉండు, లెట్ ఇట్ హిట్ ద టార్గెట్, లెట్ ఇట్ మూవ్ ఇన్ టు యువర్ డైరెక్షన్, వెయిట్ టిల్ ఇట్ ఎగ్జిక్యూట్ ఐదర్ స్టాప్ లాస్ ఆర్ టార్గెట్ ఆర్ మూవ్ ద ట్రైలింగ్ ట్రైల్ ద స్టాప్ లాస్ టు ప్రొటెస్ట్ యువర్ యూనో ప్రాఫిట్స్. అలాగా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. జస్ట్ మనం ఏంటంటే ఉదయం కొనడము, ఏదో 4% సార్ ఏదన్నా ఒక స్టాక్ చెప్పినాడని చెప్పేసి ఇమీడియట్గా మార్నింగ్ కొనడము, ఈవినింగ్ అమ్మడము నేను కూడా చేశాను. ఎందుకు, ఎప్పుడు అన్మెచ్యూర్డ్ అనమాట. ఓకే, నేను ఫస్ట్లోనే జాయిన్ అయినప్పుడు ఫస్ట్ ఒక 20 డేస్ తర్వాత సార్ కొన్ని స్టాక్ చెప్పాడు, ఇమీడియట్గా నేను ఎంటర్ అయ్యాను, సాయంకాలానికి బుక్ చేశాను, ప్రాఫిట్ హ్యాపీగా ఫీల్ అయ్యాను, తర్వాత రిగ్రెట్గా ఫీల్ అయ్యాను. అవి కూడా నా ట్రేడ్స్ చూపిస్తాను, అన్మెచ్యూర్డ్తో నేను చేసిన ట్రేడ్స్ ఇప్పుడు నాకే సిల్లీగా అనిపిస్తున్నాయి అన్నమాట. వాటన్నింటినీ అవాయిడ్ చేసి ఓకే కన్సిస్టెంట్గా ఎలా ట్రేడ్స్ తీసుకోవాలి, ఎన్ని ట్రేడ్లు తీసుకోవాలి, ఓకే పోతే తక్కువ పోగొట్టుకోవాలి, వస్తే కనుక ఎక్కువ రావాలి అనే ట్రేడ్స్ తీసుకుంటే కనుక లాంగ్ రన్లో మనకు వచ్చేసి ఇప్పుడు 70 ట్రేడ్లు మనకు లాస్ అయినా కానీ వితిన్ 30 ట్రేడ్లలో మనకు 5 ట్రేడ్లు వస్తే కనుక మిగిలిన లాస్లన్నీ కవర్ అయిపోతాయి. ఓకే, అలాగ వర్క్ చేయాలి. అలాగ వర్క్ చేయడానికి ప్రాపర్ ఒక మెథడాలజీ ప్రిపేర్ చేసుకోవాలి, స్టాక్ సెలక్షన్కి ఒక మెథడాలజీ ఉండాలి, ఒక ప్రాసెస్ ఉండాలి, ఇవన్నీ ఫాలో కావాలి. ఓకే, ఇవన్నీ ఫాలో అవ్వడానికి కొంచెం యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ ద మార్కెట్స్. ఓకే, మార్కెట్ గురించి నువ్వు అర్థం చేసుకోగలగాలి, ఒక స్టాక్ బిహేవియర్ తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక స్టాక్లో మనం 4-5 సార్లు ట్రేడ్ చేసామంటే ఆ స్టాక్ గురించి ఇన్ అండ్ అవుట్ మనకు తెలిసింటుంది, ఓకే ఇలా మూవ్ అవుతుంది. లేదంటే ఎవ్రీడే నువ్వు 500 స్టాక్స్ పెట్టుకొని ప్రతి సండే నువ్వు 500 స్టాక్స్ చార్ట్లు ప్లాట్ చేసి సండే సాటర్డే మనకు 48 అవర్స్ ఉంటుంది, 48 అవర్స్లో మిగిలిన యూనో 30 అవర్స్ పోయినా ఒకరోజు 5 అవర్స్, ఇంకొకరోజు 5 అవర్స్, 500 చార్ట్లు పెట్టుకోండి, లేకుంటే 200 పెట్టుకోండి. డైలీ చూస్తుంటే నిన్నటి ప్రైస్కి ఈరోజు ప్రైస్కి చేంజ్ అయిందంటే మనకు ముందుగానే ప్రిడిక్షన్ వస్తుంది, ఓకే ఇది వచ్చేసి ఈ ప్యాటర్న్ హిట్ అవుతుంది, రేపటికి బ్రేక్అవుట్ కావచ్చు, లేకుంటే రేపు మూవింగ్ అవరేజ్కి అబోవ్కి వెళ్ళొచ్చు అనేది మనకు తెలుస్తుంటుంది అనమాట డైలీ చార్ట్లను చూడడం వల్ల. మాక్సిమం ఉండేది 2000 కంపెనీలే కదా, ఒక 2000 కంపెనీలో 2000 డేస్ వెళ్ళిన తర్వాత అంటే 2000 డేస్ అనుకున్నా కానీ 2000 అవర్స్ అనుకోండి, ఓకే 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు మాక్సిమం 6 మంత్స్ పోయిన తర్వాత మనకు ఆ చార్ట్ల గురించి ఇన్ అండ్ అవుట్ తెలిసిపోతుంది. దాని మూమెంట్ అనేది ప్రైస్ చూస్తానే ఓకే, ఇప్పుడు మనకు సార్ ఎలా చెప్తాడు ప్యాటర్న్ చూసిన వెంటనే ఓకే ఇది గుడ్ గో హెడ్ అండ్ బై అని చెప్తారు కదా, అలాగనే మనం కూడా రోజు చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేయాలనేది ఓకే
take away from this point what I discussed till now. Okay, alagane inkokati endante ఈ నీకు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనకు మన లాస్ అనేది మనకు తెలిసింది అనుకోండి, 1000 రూపీస్ నా లాస్, ట్రేడ్ తీసుకోకముందే నీ లాస్ అనేది నీకు పర్ఫెక్ట్ గా తెలిస్తే కనుక నీ ఎమోషన్స్ అనేది నీకు ప్లే చేయవు. నువ్వు ఆల్రెడీ మెంటల్ గా ప్రిపేర్ అయినావు 1000 రూపాయలు పోగొట్టుకోవడానికి ప్రిపేర్ అయినావు కాబట్టి నీకు ఎమోషన్స్ అనేది ప్లే చేయవు. నీకు స్టాప్ లాస్ పెట్టుకోలేదు, నీకు నీ రిస్క్ ఎంతనో తెలీదు, నీ రివార్డ్ ఎంతనో తెలీదు. ట్రేడ్ తీసుకుంటావు 5 నిమిషాలకు ఒకసారి చూసుకోవడము, ఓకే 3% అప్, 4% అప్, 5% అప్ అనుకోవడము, లేకుంటే 10% డౌన్ అనుకోవడం, షివరింగ్ కావడం, సెల్ చేయడం, ఓకే ప్రీ ఎగ్జిట్, ప్రీ మెచ్యూర్డ్ ఎగ్జిట్ అంటాం. అలాగ చేసుకోకుండా ఉండడం కోసము అఫ్ కోర్స్ దట్ ఈస్ నాట్ పాసిబుల్, అట్ ది సేమ్ టైము ఇట్ అది ఇంపాసిబుల్ కూడా కాదు. ఓకే ప్రాక్టీస్ చేస్తే కనుక పాసిబుల్ అవుతుంది. నేను ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టే నేను చెప్పగలుగుతున్నాను అనమాట కాన్ఫిడెంట్గా. ఇవన్నీ ఈ డాక్యుమెంట్ అనేది నేను చాలా వీడియోలు చూశాను, చాలా బుక్స్ చదివాను. చదివిన తర్వాత అన్నింటినీ కలిపి ఓకే నా నాలెడ్జ్ని యాడ్ చేసి నా ఎక్స్పీరియన్స్ని యాడ్ చేసి ఓకే ఒక డాక్యుమెంట్ తయారు చేసుకున్నాను. ఈ విధంగా ఉంటే కనుక నా ఎమోషన్స్ను నేను కంట్రోల్ చేసుకోగలను అనే దానికి ఒక కన్క్లూజన్కి వచ్చిన తర్వాత రాసుకున్న డాక్యుమెంట్ ఇది. ఓకే అట్లనే ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే కనుక నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే టూ మచ్ క్యాపిటల్ రిస్కింగ్ చేయడం అనమాట. ఓకే ఒకే స్టాక్ మీద ఇప్పుడు బుల్లిష్గా ఉందనో లేకుంటే రిజల్ట్స్ ఉన్నాయి రేపు గ్యారంటీగా 20% అప్ అవుతుందనో లేకుంటే సార్ చెప్పినాడనో ఓకే లేకుంటే ఇంకొకరు ఎవరో టిప్ ఇచ్చినారనో లేకుంటే మంచి న్యూస్ ఉందనో, ఆ 10 ఫ్యాక్టర్స్ నేను చూపించాను కదా వాటిల్లో ఏదో ఒకటి ఉండడం వల్ల రియాక్ట్ అవుతుందని చెప్పేసి 3-4 లక్షలు పంప్ చేయడము, టూ మచ్ రిస్కింగ్ చేయడము, ఓకే ఆ రిస్క్ను మనము టాలరెన్స్ చేసుకోలేకపోవడం వల్ల కూడా ఏమవుతుంది, ఎమోషన్స్ ట్రిగ్గర్ అయిపోతాయి. ఓకే ఎమోషన్స్ ట్రిగ్గర్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మనకు ఎక్స్పోనెన్షియల్గా మన మైండ్ మీద ప్రెషర్ పడుతుంది, దానివల్ల మన మైండ్ సెట్ అనేది అబ్నార్మల్గా బిహేవ్ చేయడము, ప్రీమెచ్యూర్డ్ ఎగ్జిట్ తీసుకోవడము, దాని రిజల్ట్ కన్సిక్వెంట్గా మనకి ఏముంటుంది దాని రిజల్ట్ వల్ల ఫైనల్గా విల్ పే ద కాస్ట్. ఓకే అలాగ టూ మచ్ క్యాపిటల్ రిస్క్ చేయకూడదు. ఎప్పటికైనా కానీ 1 లక్ష రూపాయలు మనకు ట్రేడ్ తీసుకోవాలి అనుకుంటే కనుక నీ మ్యాక్సిమం లాస్ పర్ ట్రేడ్ వచ్చేసి 4000 రూపాయలు లేకుంటే 2000 రూపాయలు అనుకుంటే కనుక నువ్వు తీసుకునే నెంబర్ క్వాంటిటీ ఉంటుంది కదా, ఆ క్యాలిక్యులేషన్ చూపిస్తాను. ఆ క్వాంటిటీ అనేది నీ 2000 రూపాయల కన్నా లాస్ ఎక్కువ ఉండేలాగా క్వాంటిటీ అనేది తీసుకోకూడదు. ఎంత మంచి స్టాక్ కానీ ఎంత బ్యాడ్ స్టాక్ కానీ ఏదన్నా కానీ నువ్వు ఒక ప్రిన్సిపుల్ పెట్టుకున్న తర్వాత నేను మాక్సిమం 2000 మాత్రమే పోగొట్టుకుంటానంటే నువ్వు తీసుకునే నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేటివి ఒకవేళ నీ స్టాప్ లాస్ హిట్ అయితే కనుక 2000 రూపాయలు మాత్రమే పోవాలి, అంతకన్నా ఎక్కువ యూనిట్స్ అనేది తీసుకోకూడదు. దానికి ఒక నీ ప్రాసెస్ ప్రకారం 2000, 3000, 5000 నీ రిస్క్ టాలరెన్స్ ప్రకారం యూ కెన్ బిల్డ్ వన్ క్యాలిక్యులేటర్, యూ పుట్ సమ్ ఎఫర్ట్, లిటిల్ ఎఫర్ట్, మినిమం కామన్ సెన్స్ ఉంటే కనుక మనం ఆ ఎఫర్ట్తో ఏదైనా చేయొచ్చు. ఓకే అలాగే చేసుకోండి. ఇంకొకటి టూ మచ్ రిస్కింగ్ ద క్యాపిటల్ అనేది ఒకటి అయితే ఒకటి ఎమోషన్స్ను కంట్రోల్ చేస్తుంది. ఓకే డోంట్ థింక్ లైక్ యు ఆర్ ద స్మార్టర్, జస్ట్ 5 నిమిషాల్లో నేను ఎంటర్ అయిపోతాను, విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లో 10% హిట్ అయిపోతుంది ఎగ్జిట్ అయిపోతాను. రన్నింగ్ ఉంటుంది అనమాట, రన్నింగ్ స్టాక్స్ ఉంటుంది. ఇప్పుడు ఎస్ బ్యాంక్ తీసుకోండి, ఏదో ఒక ట్రిగ్గర్ ఉంటే కనుక ఇమీడియట్గా అప్పర్ సర్క్యూట్ హిట్ అయిపోతుంది, ఇమీడియట్గా విత్ ఇన్ 5 మినిట్స్లో లోయర్ సర్క్యూట్ ఐడియా ఇలాంటివి అనమాట. నేనే తెలివైన 5 నిమిషాల్లో జస్ట్ ఎంట్రీ తీసుకుంటాను, 5 నిమిషాల్లో ఎగ్జిట్ తీసుకుంటాను. ఓకే నేను స్మార్టర్ అని మాత్రం అనుకోవద్దు, ఎందుకంటే 100 కోట్ల జనాభాలో మినిమం 10 కోట్ల మంది ట్రేడింగ్ చేస్తున్నాను, వాళ్ళల్లో మనం ఎవరోమో మనకే తెలియదు అనమాట. వీఆర్ నాట్ ద స్మార్టర్ పర్సన్స్. కాబట్టి ఎప్పుడు స్టాక్ మార్కెట్లో వచ్చేసి కలెక్టివ్ ఎమోషన్స్ కాబట్టి నీ ఎమోషన్ అనేది నథింగ్, 10 లక్షల మంది ఎమోషన్స్తో కలుపుకుంటే మన ఎమోషన్ అనేది నథింగ్ కాబట్టి ఓకే నువ్వు స్మార్ట్ అనేది కానే కాదు అనేది మాత్రం గుర్తుంచుకోండి దయ ఉంచి. ఎందుకంటే ఈ తప్పులనే నేను చేశాను, నేనేమి పైనుంచి దైవపుత్రుడిని ఏం కాదు. ఐఎమ్ ఆల్సో డిడ్ వెన్ ఐ డోంట్ హ్యావ్ ద నాలెడ్జ్ ఐ డిడ్ దిస్ ఆల్ దీస్ థింగ్స్. సో అన్నింటి నుంచి నేను నేర్చుకున్న తర్వాత ఓకే మిగిలిన వాళ్లకు నా థాట్స్ షేర్ చేసుకుంటే కనుక వాళ్ళకు యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఐ బిల్డ్ దిస్ థింగ్. ఓకే దిస్ ఈజ్ వాట్ ఇప్పుడైతే నువ్వు ఈ రిస్క్ మీద ఎంట్రీ మీద ఎగ్జిట్ మీద వర్క్ అయితే
ఎలాంటి ఇలాంటి ఇలాంటి మంచి ట్రేడ్స్ తీసుకోగలిగినావు అంటే కనుక ఓకే నీ రిస్క్ నీకు తెలిస్తే కనుక ఆటోమేటిక్గా నీ సైకాలజీ అనేది కంట్రోల్లో ఉంటుంది, నీ ఎమోషన్స్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఈ రిస్క్ మేనేజ్మెంట్ నీకు ప్రాపర్గా ఉంటే కనుక ఈ టెక్నికల్ నాలెడ్జ్తో పాటు నీకేమవుతుంది, మల్టిపుల్ టైమ్స్ రిపీటెడ్గా యూ కెన్ ఎర్న్ ద మనీ. సో ఈ మూడింటి కాంబినేషన్ అనేది ఏదాన్ని నువ్వు సపరేట్ చేయలేవు. ఓకే, యూ షుడ్ బి ఆల్వేస్ ఇన్ ద ఇంటర్సెక్షన్ పార్ట్. ఇది వెన్ డయాగ్రామ్గా తీసుకుంటే కనుక యూ షుడ్ బి ఇన్ ద ఇంటర్సెక్షన్ పార్ట్. లైక్ యూనో యూ నీడ్ టు హ్యావ్ ద టెక్నికల్ ప్రెసిషన్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ ట్రేడింగ్ సైకాలజీ. ట్రేడింగ్ సైకాలజీ అనేది ఏంటి, అదేం పెద్ద గ్రంథం కాదు, అదేం పెద్ద ఇది కాదు. ఓకే, నీకు రిస్క్ అనేది నీకు డబ్బులు నేను పోగొట్టుకోను అంటే కనుక నీకు లాభం రాకుండా ఒకటే, నా డబ్బులు పోదు అంటే కనుక నువ్వు హ్యాపీగా ఉంటావు, నీ ఎమోషన్స్ కంట్రోల్లో ఉంటాయి. నీ డబ్బులు పోకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి, నువ్వు వర్క్ చేయాలి, నువ్వు ప్రాపర్గా స్టాక్ను ఐడెంటిఫై చేసుకోగలగాలి. ఇన్ కేసు నీ స్టడీ అనేది రాంగ్ అయితే కనుక ఎంత పోతుందో నీకు ముందే తెలియాలి. ఓకే 1000 రూపీస్ పోతుంది, వస్తే నాకు 3000 వస్తుంది, పోతే 1000 రూపీస్ పోతుంది. ఓకే, మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. ఇంకా నీకు ఎమోషన్ ఎక్కడుంది, ఎక్కడ నీకు ముందే తెలిసిపోయింది నీకు ఎంత లాస్ అవుతుంది అనేది. వేర్ ఇస్ ద ఎమోషన్? ఒకవేళ నువ్వు ఇలాంటివి ఏమి చేయకుండా ఓకే ఫాలింగ్ నైఫ్ను పట్టుకోవాలనుకున్నా, రన్నింగ్ స్టాక్లో నువ్వు బై చేసినావు అంటే కనుక నీకు ప్రాపర్ వాల్యూ లేకుండా, ప్రాపర్ ఎంట్రీ లేని స్టాక్లో ఓకే పరిగెత్తే స్టాక్లో నువ్వు చేసినావు అంటే కనుక యువర్ ఎమోషన్స్ విల్ ప్లే, కన్సిక్వెంట్లీ యువర్ బ్రెయిన్ విల్ టెంప్ట్ యూ టు ఎగ్జిట్ ఆర్ బుక్ ద ప్రీమెచ్యూర్లీ. ఓకే, ఏదర్ థింగ్ కెన్ హ్యాపెన్ అండ్ యూ విల్ పే ద సమ్ లాస్. ఓకే, బీ కేర్ఫుల్, వర్క్ ఆన్ ద రిస్క్ మేనేజ్మెంట్. ఓకే, ఫస్ట్ డూ ద టెక్నికల్ అనాలిసిస్, దెన్ కమప్ విత్ ద రిస్క్ మేనేజ్మెంట్ బిఫోర్ బయ్యింగ్ ఎనీ స్టాక్, రైట్? నీకు టార్గెట్లు అవసరం లేదు, ప్రాఫిట్ అవసరం లేదు, నీ క్యాపిటల్ ఎంత ఉంది, నీ స్టాప్ లాస్ మీద నువ్వు వర్క్ చేయి ఫస్ట్, నీ రిస్క్ మీద వర్క్ చేయి. ఓకే, ఒకవేళ స్టాప్ లాస్ ఇట్ అయితే ఇట్టు, కానీ నీ క్యాపిటల్ నీకు ఎందుకు వస్తుంది, అంత 1% పోతుంది, నీ క్యాపిటల్ ఎందుకు వస్తుంది, ఆ క్యాపిటల్తో రీఇన్వెస్ట్మెంట్ చేయి, ఎక్కడో చోట మళ్ళా రిటర్న్ వస్తుంది. ఓకే, నీకు తెలుసు ఒకవేళ స్టాప్ లాస్ ఇట్ అయిపోయిన తర్వాత ఇట్ అవుతుందని తెలిసి ఓకే ముందే ఎగ్జిట్ ఎందుకు తీసుకోకూడదు అని మాత్రం అనుకోకూడదు. ఎందుకంటే మనం పెట్టుకునే స్టాప్ లాస్కు బఫర్ కూడా ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది, రెసిస్టెన్స్ ఉంటుంది. మనం ట్రైనింగ్ తీసుకుంటున్నాము దానికోసమే, దాంట్లోనే ఎక్స్పర్టైజ్ కావాలనుకుంటున్నాము. ఓకే, కాబట్టి లెట్ ఇట్ ఎగ్జిక్యూట్ దట్ స్టాప్ లాస్. ఎగ్జిక్యూట్ అవుతుందంటే కానీ చూస్తూ వదిలేసే అంతే. ఓకే, వదిలేయాల్సిందే, ఇంకా మనం దాన్ని ఇంకేం చేసేదేం లేదు. యు ఆర్ స్ట్రిక్ట్ ఫర్ ద ప్రాసెస్. స్టాప్ లాస్ నువ్వు పెట్టింది ఎందుకు, ఒకవేళ నీ అనాలిసిస్ రాంగ్ అయితే కనుక అది ఎగ్జిక్యూట్ కావడానికే నువ్వు పెట్టినావు, ఎగ్జిక్యూట్ కానీ అంతే. ఓకే, దట్స్ ఆల్. దిస్ ఈస్ కాల్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఇఫ్ యూ కంట్రోల్, రైట్? దిస్ ఈస్ కాల్డ్ ట్రేడింగ్ సైకాలజీ. ట్రేడింగ్ సైకాలజీ అంటే ఓకే విన్నింగ్ మీద వర్క్ చేయాలి. విన్నింగ్ మీద వర్క్ చేయడం అంటే ఏంటి, గ్రీడీగా నేను 30% స్టాక్స్ విన్ అయితే చాలు ఓకే అనుకునే దానికన్నా, లేదు నేను 70% స్టాక్స్ విన్ కావాలి అనే గ్రీడీనెస్ పెంచుకున్నావు అంటే కనుక అగైన్ యువర్ ఎమోషన్స్ విల్ ప్లే, ఆల్ దోస్ థింగ్స్ ప్లే. ఓకే, ఫాలో ద ప్రాసెస్, డూ యువర్ ఎఫర్ట్, ఎగ్జిక్యూట్ ఇట్. ఓకే, ఆటోమేట్ ఇట్, ఎవ్రీథింగ్ విల్ ఫాల్ అండర్ యువర్ కంట్రోల్. ఓకే, ఫస్ట్ ఒక 2 మంత్స్ ప్రాక్టీస్ చేయండి, ఒక 50,000 రిస్క్లో పెట్టండి, లేకుంటే ఒక 10,000 రిస్క్లో పెట్టండి, ఈ ప్రాసెస్ ఫాలో కండి. ఫాలో అయిన తర్వాత రిజల్ట్స్ రాకపోతే కనుక అప్పుడు మీ ప్రయత్న లోపము ఎక్కడో ఉందని చెప్పేసి రీవర్క్ చేయండి, ఎక్కడ పోతుంది అని చెప్పేసి. ఓకే, నేను ఏ విధంగా రీవర్క్ చేశాను అనేది నెక్స్ట్ టాపిక్లో మీకు డిస్కషన్ చేస్తాను. ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్ డౌట్స్ ఉంటే కనుక అడగండి ప్లీజ్. హలో మధురెడ్డి గారు, చెప్పండి సార్. ఇప్పుడు నిన్న సారు మాకు ఇది దార్వాస్ బాక్స్ గురించి చెప్పారండి. ఎస్, మేము నిన్న జస్ట్ చూసాము, రేపు మండే ప్రాక్టీస్ చేయాలనుకుంటా ఉన్నాము. ఓకే, ఇప్పుడు మీరు డిస్కస్ చేసిన దాన్ని బట్టి ఓకే అందులో దార్వాస్ లో బాగా నచ్చింది ఏంటంటే ఆటోమేటిక్ గా మనకు బై సెల్ ఆల్రెడీ ఇండికేషన్స్ వస్తా ఉన్నాయి. ఓకే, తర్వాత స్టాప్ లాస్ ఇండికేషన్ కూడా ఉంది అందులో. అది మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తుంటారు కదా సార్? చేసామండి. అది దాని మీద మనము కొంచెము డిపెండ్ అయ్యి ట్రేడింగ్, ఇంట్రా డే ట్రేడింగ్ చేసుకోవచ్చు అంటారా మంచి మంచి స్టాక్స్ లో? మీరు కనుక థింక్ ఈక్విటీ అనే గ్రూప్ లో ఉండింటే మన సారు ఇంత ముందుగా ఒకటి ఫోటో పోస్ట్ చేసి ఉంటాడు, ఆల్వేస్ హ్యావ్ సింగిల్ సెటప్ అని చెప్పేసి చేసి ఉంటాడు. దేనికైనా కానీ మనం ఏంటంటే
ఇన్ అండ్ అవుట్ మనం అర్థం చేసుకోవాలి అంటే కనుక వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఆన్ ద సింగిల్ సిస్టమ్ అనమాట. ఇప్పుడు మీరు డార్వాస్ మీదనే ట్రేడ్స్ తీసుకోవాలి అనుకుంటే కనుక ఈవెన్ మా బ్యాచ్ లో ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే కనుక మా మా బ్యాచ్ లో ఓన్లీ డార్వాస్ మీద తీసుకునే వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. ఓకే, డార్వాస్ అలాంటప్పుడు నువ్వు మీరేంటంటే ఇప్పుడు డార్వాస్ సిస్టమ్ ను తీసుకోవాలి అనుకున్నప్పుడు ఏది తీసుకోవాలనుకున్నా గానీ ఆ స్టాక్ లో బై ప్రైస్ రావాలి అన్నా గానీ లేకుంటే ఎగ్జిట్ కావాలనుకున్నా గానీ నీకేం కావాలి, స్టాక్ సెలక్షన్ అనేది ఇంపార్టెంట్ కదా. ఫస్ట్ ఈ స్టాక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ స్టాక్ లో నేను ఈ చార్ట్ ప్లాట్ చేసిన తర్వాత నాకు బై సిగ్నల్ వస్తే కొనాలి. ఆ స్టాక్ అనేది ఫైండ్ అవుట్ చేస్తావు రెగ్యులర్ గా ఆ స్టాక్ తో నువ్వు ఫ్రెండ్షిప్ చేయాలి, లేకుంటే రెగ్యులర్ గా ఆ స్టాక్ గురించి నువ్వు చూస్తూ ఉంటే ఓకే ఇది బై సిగ్నల్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 501 అనేది ట్రిగ్గర్ పాయింట్ అనుకోండి, నువ్వు చూసినప్పుడు వచ్చేసి 495 ఉండింది అనుకోండి, నిన్న నిన్న చూసావు, రేపు వచ్చేసి బుల్లిష్ గా ఉంది స్టాక్, రేపు 501 వస్తే కనుక ట్రిగ్గర్ పాయింట్ నేను బై చేయాలనుకుంటున్నాను అంటే రోజు చూస్తుంటే నీకు 495 వచ్చినప్పుడు ఒక బ్లింక్ అవుతుంది నీకు బ్రెయిన్ లో, ఓకే 495 వచ్చింది రేపు 501 రావచ్చు దర్వాస్ పెట్టుకుంటానని. ఓకే, దేనికైనా కానీ మా ఎక్స్పీరియన్స్ ప్రకారం గైడెన్స్ ఇచ్చేది ఏంటంటే డైలీ మీరు ఆ మీ లిస్టు పెట్టుకోండి, ఒక లిస్టు పెట్టుకోండి F1 స్టాక్స్ ఏదన్నా మంచి ఒక సెలక్షన్ పెట్టుకోండి, దాంట్లో బై సిగ్నల్ ఎప్పుడు వస్తుందో డైలీ ప్రాక్టీస్ చేస్తుండండి, చూస్తూ ఉండండి, వచ్చినప్పుడు బై చేసుకోండి అంతే. మధు గారు నా వాయిస్ వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది సార్. ఓకే, మీరు అడిగారు ఒక క్వశ్చన్, ఆయన రిప్లై ఇవ్వలేదు. మీరు ఒక క్వశ్చన్ అడిగారు హౌ యు సెలెక్ట్ ద స్టాక్ అని, సో లెట్ హిమ్ ఆన్సర్ దట్. ఓకే, ఇట్ ఈస్ ఓకే, వి కెన్ యూజ్ డార్వాస్, దేర్ ఇస్ నథింగ్ రాంగ్. లైక్ మీరు చెప్పిందే చెప్తున్నాను ఆయనకి, మీరు ఒక ఓకే యూ కెన్ యూజ్ ఇట్ అన్నారు, అండ్ మీకు కూడా కొంతమంది తెలుసు హూ ఈస్ యూజింగ్ డార్వాస్ ఓకే సక్సెస్ఫుల్లీ, రైట్? అంతే కదండి. అండ్ నౌ మై క్వశ్చన్ ఈస్ హౌ, మీ క్వశ్చన్ మీరే అడిగారు ఆ క్వశ్చన్, హౌ యూ కెన్ సెలెక్ట్ ద స్టాక్, అది అడగండి. ఇంకొకసారి క్వశ్చన్ అడగండి, ఆయన నుంచి రిప్లై తీసుకోండి. మూమెంట్ ని బేస్ చేసుకుని స్టాక్ సెలెక్ట్ చేసుకుంటాం సార్. అది ఆయన అడిగిన క్వశ్చన్ ప్రకారము యాక్చువల్ గా అంటే నేను యాక్చువల్ గా నేను ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఇంట్రా ట్రేడింగ్ స్టార్ట్ చేశాను సార్. నేను కొన్ని షేర్స్ అబ్జర్వ్ చేస్తాను, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయన వేదాంత లిమిటెడ్ ఉంది, వేదాంత లిమిటెడ్ నేను నార్మల్ గా ఎప్పుడు ఎక్కువ నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఉంటాను సార్. వేదాంత లిమిటెడ్ ఇన్వెస్ట్ చేశాను ఎందుకంటే అప్పుడు బైబ్యాక్ లో 93-95 రూపీస్ నాకు ఆయన చెప్పినట్టు, మధురెడ్డి గారు చెప్పినట్టు ఆ స్టాక్ గురించి ఫుల్ ఐడియా ఉంది. అప్పుడు లో పోయింది, ఎంత హై పోయింది, తర్వాత రీసెంట్ గా అది మళ్ళీ సెకండ్ వాళ్ళు బైబ్యాక్ పర్చేస్ చేశారు అరౌండ్ 160 రూపీస్ అప్పుడు. సో నాకు దాన్ని బట్టి ఒక ఐడియా ఉంటాయి కొన్ని కొన్ని, సపోజ్ వీడియో కాను, వేదాంత లిమిటెడ్, తర్వాత కొన్ని స్టాక్స్ ఏ నాకు కొన్ని ఐడియా ఉన్నాయి సార్. మిగతావన్నీ ఏంటంటే మెల్లిమెల్లిగా నేను ఇప్పుడు ఈ మీరు చెప్పిన స్ట్రాటజీస్ ప్రకారము, తర్వాత చార్ట్స్ ప్రకారము అనలైజ్ చేసుకొని ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటా ఉన్నాను. మురళి గారు, నేను ఒకటి చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను మీరు. ఓకే చెప్పండి సార్. మేబీ మీరు మిడిల్ ఆఫ్ ద క్లాస్ లో ఉన్నారు కాబట్టి ఓకే స్టిల్ యువర్ లుకింగ్ అబౌట్ ద ప్రమోటర్, వాళ్ళు బైబ్యాక్ చేస్తున్నారు, ఆల్ దీస్ థింగ్స్ మీరు చెప్తున్నారు కదా, అవన్నింటినీ అవాయిడ్ చేయండి, రెడ్యూస్ చేయండి, వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసేదానికన్నా. ఎందుకంటే వాడు బై చేసినా వాడు సెల్ చేసినా ప్రైస్ అనేది అప్పో డౌనో ఉంటుంది, ఏదో ఒకటి బుల్లిషా బేరిషా అనేది కంపల్సరీ కనపడుతుంది. ఓకే, you concentrate on the price only, that is what technical analysis will says. Okay, whatever whatever happens in the market, okay, pidugulu vanni lekunta raallu vanni varsam vanni, you should be safe inside the house. Okay, anedi chusukondi, em chesina gaani manaku price lo impact avutundi, aa price nu maatrame monitor cheyandi. Okay, andukane daily chart chudandi, ninna chusaru kada anukovaddu, endukante నువ్వు చూసినప్పుడు 11:00 చూసింటావు, ఓకే 3:00 లాస్ట్ 1 మినిట్ లో 10% అప్ అయి ఉంటుంది, నువ్వు అనుకున్న ప్రైస్ ఆల్రెడీ ట్రిగ్గర్ అయి ఉంటుంది, అలా కాదు కదండి. ఓకే 4:00, 4:30 తర్వాత తీసుకోండి మీ 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 స్టాక్స్ మీ పోర్ట్ఫోలియో ఉండే పోర్ట్ఫోలియోలో ఉండేటియో లేకుంటే మీ వాచ్ లిస్ట్ లో ఉండేటియో చూసుకోండి, ఇవి కొనాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు అవన్నీ డైలీ చూసుకుంటా ఉండాలి. ఓకే ఎంట్రీ ప్రైస్ పక్కన ఒక ఎక్సెల్ షీట్ లో రాసుకోండి, ఇది ఎంట్రీ, ఇదికి వస్తే నేను తీసుకోవాలనుకుంటున్నాను. అలాగే చేస్తా ఉన్నానండి. వేదాంత లిమిటెడ్ ఒక 3-4 డేస్ నుంచి ఇన్ బిట్వీన్ 160 నుంచి 163-164 లోపల అది మూవ్ అవుతా ఉంది. ఆ విధంగా నేను 2-3 ట్రేడ్స్ చేసుకుంటాను, లో వచ్చినప్పుడు పర్చేస్ చేయడము, తర్వాత హై పోయినప్పుడు సెల్ చేయడము. ఆ విధంగా మీరు చెప్పినట్టు అబ్జర్వ్ చేసుకొని కొన్ని చేస్తా ఉన్నాను రెగ్యులర్ గా మానిటర్ చేసేటివి. మధు గారు, వి కెన్ కంటిన్యూ ద క్లాస్ అండ్ కొంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు, క్లాస్ కంటిన్యూ చేసి
మనం ఎండ్ ఆఫ్ ద సెషన్ లో మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకుందాం. ఓకే ఓకే షూర్ సార్. సో ఈ దీన్ని మొత్తాన్ని మనం ఏమంటాం అంటే ఇవన్నింటినీ ఈ రిస్క్ మేనేజ్మెంట్ మీద నువ్వు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే కనుక ఆటోమేటిక్ గా నీ సైకాలజీ అనేది ప్రాపర్ గా ఉంటుంది. ఈ టెక్నికల్ నాలెడ్జ్ అనేది నువ్వు ఆల్రెడీ నేర్చుకుంటున్నావు. ఓకే, ఈ టెక్నికల్ నాలెడ్జ్ అనేది నువ్వు ఎందుకు స్టాక్ సెలెక్షన్ కు పనిచేస్తుంది. వన్స్ నువ్వు సెలెక్ట్ స్టాక్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నువ్వు వచ్చేసి నీ రిస్క్ క్యాలిక్యులేట్ చేసుకుంటావు. నీకు తెలుసు కాబట్టి, నీ లాస్ ఎంతనో తెలుసు కాబట్టి నీ ఎమోషన్ అనేది నీ కంట్రోల్లో ఉంటుంది. ఓకే, ఈ విధంగా పనిచేస్తే కనుక సక్సెస్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద హౌ టు కంట్రోల్ అవర్ ఎమోషన్స్ వైల్ ట్రేడింగ్ యూజింగ్ ద టెక్నికల్ అనాలసిస్. ఓకే, తర్వాత కాన్సెప్ట్ వచ్చేసి ఓకే స్టాక్ సెలక్షన్ ప్రాసెస్. స్టాక్స్ మనము ఏ విధంగా సెలెక్ట్ చేస్తాము, ఓకే స్టాక్స్ అనేటి ఏ విధంగా సెలెక్ట్ చేస్తాము అనేదానికి నేను ఫాలో అయింది ఏంటంటే, మీకు ఇంకా కొన్ని కాన్సెప్ట్లు తెలిసిండవు, ఇట్స్ టూ అర్లీ మేబీ, కాబట్టి నేను సింప్లిఫైడ్ ఒక ప్రాసెస్ చెప్తున్నాను. ఓకే, మొత్తం అన్ని క్లాసెస్ we discussed already relative strength, so దాని ప్రకారంగా you can say your selection. Okay. ఇప్పుడు ఏంటంటే మనం నిఫ్టీ అనేది తీసుకున్నాం అనుకోండి. ఓకే, నిఫ్టీ అనేది తీసుకుంటే కనుక ఒక స్టాక్ అనేది నిఫ్టీ కన్నా ఎక్కువ బాగా పర్ఫామ్ చేస్తుంది అంటే ఇట్స్ ఏ అవుట్ పర్ఫార్మింగ్ ద నిఫ్టీ అని కదా అర్థము. ఓకే, అలాంటి స్టాక్ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్టాక్ అనేది ఏ డొమైన్లో ఉంది, ఏ సెక్టార్లో ఉందో చూసుకోవాలి. ఓకే, ఆ సెక్టార్లో 10 స్టాక్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రియాలిటీ సెక్టార్ అనేది తీసుకుంటే కనుక ఒక 10 స్టాక్స్ ఉన్నాయనుకోండి. శోభ ఉంది, ప్రిస్టేజ్ ఉంది, బ్రిగేడ్ ఉంది, సమ్ ఎక్స్ కంపెనీ ఉంది, ఓకే వై కంపెనీ ఉంది, గోద్రేజ్ ప్రాపర్టీస్ ఉంది, ఇంకా ఎక్స్ వైజెడ్ కంపెనీస్ అన్నీ ఉన్నాయనుకోండి. ఓకే, అన్నీ ఉంటే కనుక నీకు ఆ స్టాక్ అనేది ఆ రిలేటివ్ స్ట్రెంగ్త్ ప్రకారము నిఫ్టీని అవుట్ పర్ఫార్మింగ్ చేస్తుంది అని చెప్పేసి ఆ స్టాక్ను సెలెక్ట్ చేసుకుంటాం. అట్లనే దానికన్నా ముందు ఏంటంటే డబుల్ కన్ఫర్మేషన్ కోసము, ఒకవేళ ఆ సెక్టార్ అంతా నిఫ్టీని పర్ఫామ్ చేస్తుందంటే, సెక్టార్ మన ఇండెక్స్ అంటే అర్థం ఏమని, నార్మల్గా ఇప్పుడు నిఫ్టీ 50 అంటే ఏంటంటే ఇప్పుడు 100 పాయింట్లు పెరిగింది సెన్సెక్స్ అంటే దాని అర్థం ఏమని, దాని వెయిటేజ్ ప్రకారం నిఫ్టీ 50లో ఉండే స్టాక్స్ మెజారిటీ స్టాక్స్ అనేటివి పాజిటివ్లో ఉంటేనే మనకు ఆ నిఫ్టీ టోటల్ నిఫ్టీ అనేది గ్రీన్లో ఉంటుంది. అట్లనే ఆ సెక్టార్ అనేది కూడా నిఫ్టీని అవుట్ పర్ఫార్మింగ్ చేయాలంటే మోర్ దాన్ 60% 70% స్టాక్స్ ఆ సెక్టార్లో ఏం చేయాలి, పర్ఫామ్ చేయాలి. ఓకే, ఎప్పుడైతే నీకు ఆ సెక్టార్ అనేది ప్రాపర్గా పర్ఫామ్ చేస్తుందంటే కనుక మనకు, అప్పుడు ఆ సెక్టార్లో నువ్వు ఏదైనా ఒక స్టాక్ను పిక్ చేసుకుంటే కనుక ప్రాబబిలిటీ ఎలా ఉంటుందంటే నీ సక్సెస్ ప్రాబబిలిటీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇట్ డజంట్ మీన్ దట్ నువ్వు ఆ సెక్టార్ పర్ఫామ్ చేస్తుంది, నిఫ్టీ కన్నా బాగా పర్ఫామ్ చేస్తుంది, నువ్వు ఒక స్టాక్ను సెలెక్ట్ చేసుకున్నావు అంటే అది 100% హిట్ కావాలనే రూల్ ఏం లేదు. ఓకే, ఇట్స్ ఏ మెజర్మెంట్, ఇట్స్ ఏ గైడ్ లైన్ అన్నమాట. ఒక సెక్టార్ అనేది అవుట్ పర్ఫామ్ చేస్తుంది రిలేటివ్లీ దట్ సెక్టర్ హ్యావింగ్ స్ట్రెంగ్త్, ఆ సెక్టార్ అనేది నిఫ్టీతో పోల్చుకున్నప్పుడు స్ట్రెంగ్త్ ఉంది, ఆ సెక్టార్లో మూమెంట్ ఉంది అన్నప్పుడు ఆ సెక్టార్ ఇండెక్స్ పెరగాలంటే మీ ఆబ్వియస్గా ఏం చేయాలి, ఆ ఇండెక్స్లో ఉండే మిగిలిన స్టాక్స్ అన్ని పర్ఫామ్ చేయాలి. అన్ని పర్ఫామ్ చేస్తేనే ఆ ఇండెక్స్ పెరుగుతుంది కదా. ఫస్ట్ అలాగ మనం ఏం చేయాలి, నిఫ్టీని అవుట్ పర్ఫామ్ చేసే ఒక సెక్టార్ను ఐడెంటిఫై చేసుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రాసెస్ వైల్ సెలెక్టింగ్ ద ఎనీ స్టాక్. ఓకే, తీసుకున్న తర్వాత ఇప్పుడు 10 స్టాక్స్ వచ్చాయి. సింపుల్గా నువ్వు ఒక సెక్టార్ని సెలెక్ట్ చేసుకుంటానే నీ వాచ్ లిస్ట్లోకి 10 స్టాక్స్ వచ్చాయి. 10 స్టాక్స్ వచ్చినప్పుడు ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చేసి ఇద్దరు టీచర్లు ఉన్నారనుకోండి, ఈ టీచర్ బెస్టా ఈ టీచర్ బెస్టా అనే దానికి నువ్వు ఏ కులమానం తీసుకుంటావు, ఆ టీచర్ దగ్గర 10 స్టూడెంట్స్ని తీసుకుంటావు, ఈ టీచర్ దగ్గర 10 స్టూడెంట్స్ని తీసుకుంటావు, వాళ్ళిద్దరు మార్క్స్ను కంపేర్ చేస్తావు. ఓకే, ఈ టీచర్ టీచ్ చేసిన వాళ్ళకు 80% అవో ఎక్కువ మందికి వచ్చాయి కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ అనుకుంటావు. ఎలా చేస్తావు, యు ఆర్ కంపేరింగ్ రిలేటివ్లీ, బోత్ రిజల్ట్స్ తీసుకుంటున్నావు, యు ఆర్ కంపేరింగ్ రైట్, దట్ ఈస్ కాల్డ్ రిలేటివ్ స్ట్రెంగ్త్. నీ దగ్గర ఏ అండ్ బి అనేది రెండు స్టాక్స్ ఉన్నాయి, హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్ అనేది రెండు స్టాక్స్ ఉన్నాయి, ఐటీ సెక్టర్ అనేది పర్ఫామ్ చేస్తుంది, నీ లెక్క ప్రకారం ఈ రెండు ఇండియన్ స్టాక్స్ అనేటివి బుల్లిష్. ఓకే, నువ్వు ఏం తీసుకుంటావు ఇప్పుడు, నీ దగ్గర
నీ 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 దగ్గర ఉండే క్యాపిటల్ లో వచ్చేసి యూ షుడ్ బి అలౌడ్ ఇన్ ద వన్ సెక్టర్ ఓన్లీ వన్ స్టాక్ ఓకే అలాంటప్పుడు నువ్వేం చేస్తావు ఏం చేయాలి రెండింటికి కంపారిజన్ చేసుకోవాలి కంపారిజన్ చేయడం అంటే ఎలా చేసుకోవాలి విచ్ వన్ ఇస్ ద బుల్లిష్ విచ్ వన్ ఇస్ ద బెటర్ రైట్ అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే రిలేటివ్ స్ట్రెంత్ అనేది యూజ్ చేస్తాము ఓకే అలాగా రిలేటివ్ స్ట్రెంత్ని యూజ్ చేసుకొని ఫస్ట్ సెలెక్ట్ సెక్టార్ను సెలెక్ట్ చేసుకుంటాము ఆ సెక్టార్ వచ్చిన తర్వాత ఆ స్టాక్ను సెలెక్ట్ చేసుకుంటాము ఓకే ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఒక బుల్లి స్టాక్ను సెలెక్ట్ చేస్తాము సార్ మీరు ఏదో చెప్తున్నారు ఓకే ఓకే ఆ విధంగా మనం వచ్చేసి ఫస్ట్ ఓకే పిక్కింగ్ ద స్టాక్స్ ఫ్రమ్ అవుట్ పర్ఫార్మింగ్ సెక్టర్స్ you have to ఇప్పుడు విజిబిలిటీ బాగుందండి yes sir అవును సార్ బాగుంది ఓకే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి ఒక సెక్టార్ను చేయాలి ఓకే ఈ ప్రాసెస్ను ఈ విధంగా మేము స్ట్రిక్ట్ కావడానికి ఏంటంటే దీనికి ముందు మేము చేసిన మిస్టేక్స్ అన్నింటినీ చేసాం ఫస్ట్ ఏం చేస్తాము ఏదో ఒక స్టాకు ఓకే ఇన్ఫోసిస్ పరిగెత్తుంది ఆ స్టాక్ను సెలెక్ట్ చేసుకుంటాము సెక్టార్ అనాలిసిస్ చేసేది లేదు రిలేటివ్ స్ట్రెంత్ చూసేది లేదు ఏం లేదన్నమాట మనకుండే నాలెడ్జ్తో ఏదో కప్ అండ్ హ్యాండిలో లేకుంటే యూనివర్స్ హెడ్ అండ్ షోల్డరో సమ్ ఎక్స్వైజెడ్ హయ్యర్ హైస్ లోయర్ లోస్ అట్లా ఏదో ఒక దాన్ని పట్టేసి ఒక స్టాక్ను సెలెక్ట్ చేసుకుంటాము అది కొన్న తర్వాత రివర్స్ ట్రెండ్ స్టార్ట్ అయిపోతుంది ఓకే మనం చేసిన ప్రాసెస్ అనేది రాంగ్ సంథింగ్ ఈజ్ ఎక్స్ట్రా రిక్వైర్డ్ అని చెప్పేసి మనం చేసే మిస్టేక్ను మనం రాసుకోవాలి ఫస్ట్ ప్రతి ఒక్క ట్రేడ్ను ఈ రోజు నువ్వు ట్రేడ్ చేసినావు అంటే కనుక నువ్వు రాసుకోకపోయినప్పటికీ గుర్తు పెట్టుకోవాలి ఏ దాని మీ బేస్ మీద నువ్వు ట్రేడ్ తీసుకున్నట్టు ట్రేడ్ అనేది జస్ట్ ట్రేడింగ్ అనేది ఒక ఆర్ట్ ఓకే ఇట్స్ నాట్ లైక్ ఏంటంటే లక్ నువ్వు ట్రేడ్ తీసుకునేకి ముందు ప్రాపర్ అనాలిసిస్ ఉండాలి ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ఉండాలి కాబట్టి నువ్వు తీసుకునేకి ముందే నువ్వు ప్రిపేర్ అయింటావు కాబట్టి నీకు గుర్తుంటుంది నువ్వు రాసుకో ఆ చార్ట్ సేవ్ చేసుకో నెక్స్ట్ టైం అలాంటి మిస్టేక్ చేయకూడదని అలాగే మేమేం చేసేవాళ్ళము ఫస్ట్లో ట్రేడ్స్ అనేవి బ్లైండ్గా తీసుకునే వాళ్ళము తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఒక సెక్టార్లో ఉండే ఒక స్టాక్ను తీసుకున్నప్పుడు ఆ సెక్టార్లో లీడర్ని తీసుకోవాలి ఫస్ట్ లీడర్స్ అందరూ పోతారు పోయిన తర్వాత చిన్న చిన్న వాళ్ళు వస్తారు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సెక్టార్లో తీసుకోండి హెచ్డిఎఫ్సి ఓకే కోటక్ బ్యాంక్ ఎప్పుడో టార్గెట్ వాటికి ఆల్ టైమ్ హై వచ్చేసి 1300 రూపీస్ అనేది 4 మంత్స్ 5 మంత్స్ బ్యాకే రీచ్ అయిపోయాయి కానీ ఎస్బీఐ బ్యాంక్ 372 అనేది ఆల్ టైమ్ హై ఇప్పటికీ 247 దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట ఇప్పుడు నువ్వు ఒక సెక్టార్ను సెలెక్ట్ చేసి ఆ సెక్టార్లో బ్యాంకింగ్ సెక్టార్ తీసుకొని దాంట్లో నువ్వు ఎస్బీఐ సెలెక్ట్ చేసినావు అనుకో ఎస్బీఐ ఏమవుతుంది ఇంకా అక్కడే ట్రేడ్ అవుతుంది ఆల్రెడీ అది ఆల్ టైమ్ హైని రీచ్ అయిపోయి దానిపైన కూడా 20% ఇప్పుడు కోటక్ మహీంద్ర బ్యాంక్ 1900 దగ్గర 2000కి రీచ్ అవుతుంది 20 రూపీస్ తక్కువ ఉంది ఓకే ఎలాగుంది అది వెళ్తుంది కదా అప్ వెళ్తుంది అలాగా నువ్వేం చేయాలి ఫస్ట్ ఒక సెక్టార్లో రిలేటివ్ స్ట్రెంత్ మెజర్ చేయాలి రిలేటివ్ స్ట్రెంత్ మెజర్ చేసిన తర్వాత సెక్టార్ లీడర్ని తీసుకోవాలి ఆ సెక్టార్ లీడర్స్ తీసుకున్న తర్వాత ఓకే ఇఫ్ యూ ఫీల్ సెక్టార్లో ఓన్లీ ఒకరినే సెలెక్ట్ కాకుండా 2-3 లీడర్స్ తీసుకో ఇప్పుడు కోటక్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెక్స్ట్ ఫర్దర్ యాక్సిస్ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ అట్లా నువ్వు 4 తీసుకున్నావు ఇండస్ఇండ్ బ్యాంకు లేకుంటే ఇంకొక ఎక్స్వైజెడ్ బ్యాంకు ఒక 4 తీసుకున్నావు 4 తీసుకున్న తర్వాత నువ్వు ఏం చేయాలంటే యూ స్టార్ట్ ఫ్లాటింగ్ ద ఆర్ఎస్ ఆర్ఎస్ను నువ్వు స్టడీ చేయి చేసిన తర్వాత ఇప్పుడు ఆర్ఎస్ స్టడీ అనేది బిట్వీన్ స్టాక్స్ బిట్వీన్ సెక్టార్స్ బిట్వీన్ సెక్టార్ అండ్ నిఫ్టీకి చేస్తావు చేసిన తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ బెటరా కోటక్ బ్యాంక్ బెటరా అనేది నీకు ఆ పాయింట్ ఆఫ్ టైంలో నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసే టైం హారిజన్లో 15 డేసో 20 డేసో నువ్వు టార్గెట్ వచ్చినంతవరకు నువ్వు చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి ఈ రెండింటిలో నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి రెండింటిలో సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఓకే నువ్వేం చేయాలి ఎక్స్బైజెడ్ అంటే ఎక్స్ అనేది ఎక్స్ అనేది కోటక్ బ్యాంక్ అనుకో వై అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని తీసుకున్నాం అనుకో జెడ్ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకుంటే ఎక్స్బైజెడ్ అనేది వేసుకుంటే కనుక ఆ వాల్యూ వస్తుంది ఆ వాల్యూ ఇంటూ 100 వేసుకుంటే కనుక నీకు
ఆ వాల్యూస్ అన్ని ప్లాట్ చేస్తే కనుక మనకు వచ్చేదే రిలేటివ్ స్ట్రెంగ్త్ చార్ట్ కదా. అలాగ నువ్వేం చేయాలంటే కంపేర్, ఇప్పుడు కోటక్ బ్యాంక్ ని హెచ్డిఎఫ్సితో, కోటక్ బ్యాంక్ ని యాక్సిస్ బ్యాంక్ తో, కోటక్ బ్యాంక్ ని వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్ ని బ్యాంక్ తో, లేదంటే కోటక్ బ్యాంక్ ని సమ్ ఇంకొక బ్యాంక్ బంధన్ బ్యాంకు ఇంకొక బ్యాంక్ తో అలాగ నువ్వు సెలెక్ట్ చేసుకుని, అలాగ నువ్వేం చేయాలంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ను ఫస్ట్ మెజర్ చేసుకోగలగాలి. ఓకే, ఏది తీసుకుంటే చార్ట్లో నాలుగు విండోలు ఓపెన్ చేసుకో. ఒకదానిపై నీకు మామూలుగా వచ్చేసి నువ్వు మాక్సిమం ఒక 3 స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటే పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ప్రకారము 3 × 2 × 1 ఓకే 3 × 6 ఆరు 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 ఫార్మాట్లలోనే నువ్వు ప్లాట్ చేయగలవు అనమాట. ఎక్స్ వై 3 స్టాక్ తీసుకుంటే ఎక్స్ బై వై, వై బై జెడ్, జెడ్ బై ఎక్స్, ఈ 3 అట్లా నువ్వు 6 కాంబినేషన్లో చేసుకుంటావు. ఏది బెటర్ అనిపిస్తుంది కనుక అట్లా సెలెక్ట్ చేసుకుంటావు. సెక్టర్ నుంచి 2 తీసుకో 3 తీసుకో బెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇలాగ చేసుకోవడం వల్ల ఏంటంటే సక్సెస్ రేట్ అనేది మనకు ఎక్కువ ఉంటుంది. ఓకే, రిలేటివ్ స్ట్రెంగ్త్ అనేది ఇట్స్ ఏ అమేజింగ్ కాన్సెప్ట్ నాకు తెలిసి. ఓకే, మేము ఇప్పుడు రిలేటివ్ స్ట్రెంగ్త్ లేకుండా స్టాక్ అనేది చేయనే చేయము. ఓకే, అందుకనే మా ప్రాసెస్లో అలా రిలేటివ్ స్ట్రెంగ్త్ లేకుండా చేసినటి టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకున్న తర్వాత కూడా రిలేటివ్ స్ట్రెంగ్త్ మెజర్ చేయకుండా మనం చేసిన ట్రేడ్స్ ప్రాబబిలిటీ ప్రకారం చూసుకుంటే కనుక సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, సో ఫైనల్గా మా లెర్నింగ్ ప్రకారం ఏంటంటే యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద సెక్టారు. సెక్టార్ని ఐడెంటిఫై చేసిన తర్వాత దాంతో ఒక 3-4 స్టాక్స్ పిక్ చేసుకొని మిగిలిన వాటితో కంపారిటివ్ స్టడీ చేసుకొని చేసుకున్న తర్వాత ఒక కన్క్లూజన్కి రావాలి. కన్క్లూజన్కి వచ్చిన తర్వాత ఇప్పుడు 4 షార్ట్లిస్ట్ చేస్తావు, 2 మంచి బుల్లిష్ ప్యాటర్న్ ఏదన్నా ఫస్ట్ నువ్వు ట్రెండ్ ఐడెంటిఫై చేయాలి. ట్రెండ్ ఎలా ఐడెంటిఫై చేస్తాము, మనకు సార్ ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో నుంచి చెప్తూనే ఉంటాడు. ఓకే, మూవింగ్ అవరేజ్ పెట్టుకుంటే డైరెక్షన్ అనేది అప్పు డైరెక్షన్ ఉంటే, లేకుండా ఉంటే కనుక క్లోజింగ్ ప్రైసెస్ ఉంటాయి కదా. ఒక స్టాక్ క్యాండిల్ స్టిక్స్ అన్ని ప్లాట్ అయింటే కనుక అన్ని క్లోజింగ్ ప్రైసెస్ అన్నింటికి ఒక ట్రెండ్ లైన్ తీసుకుంటే కనుక అది అప్ ఉందా డౌన్ ఉందా లేకుంటే కర్వ్ ఉందా దాని ప్రకారం మనం ట్రెండ్ అనేది మెజర్ చేసుకుంటాము. ట్రెండ్ వచ్చింది, ఫస్ట్ ట్రెండ్ ఉంది స్టాక్లో, అట్లనే నిఫ్టీని అవుట్ పర్ఫామ్ చేస్తుంది, సెక్టర్ని అవుట్ పర్ఫామ్ చేస్తుంది, మిగిలిన దాంతో బెస్ట్ గో ఫర్ ద ప్యాటర్న్. ప్యాటర్న్ చూసుకో అడిషనల్ కన్ఫర్మేషన్ కోసం. ప్యాటర్న్ అనేది నీకు హెడ్ అండ్ షోల్డరు, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డరు, లేకుండా ఉంటే కనుక కప్ అండ్ హ్యాండిల్, సమ్ ఎక్స్వైజెడ్ నీకు నచ్చిన ప్యాటర్న్, ఫ్లాగ్ ప్యాటర్న్ అని, పెండెంట్ ప్యాటర్న్ అని, డబల్ బాటమ్ అని, డబల్ టాప్ ప్యాటర్న్ అని, ఏదో ఒక ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకొని నీకు నచ్చిన ప్యాటర్న్, ఆ ప్యాటర్న్ నీకు వచ్చిందా. ఓకే, వర్క్ ఆన్ ద రిస్క్ రివార్డు, రిస్క్ రివార్డ్ మీద పనిచేయి. పనిచేసిన తర్వాత నీ స్టాప్ లాస్ ఎంతనో తెలుసుకో, ప్రాపర్గా మెజర్ చేసుకో, నీ క్యాపిటల్ ఎంతనో చూసుకో. నువ్వు నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది నీకు నీ స్టాప్ లాస్ కన్నా ఎక్కువ పోకూడదు. ఓకే, అలాగా ఆ యూనిట్స్ చేసుకో. అంతా అయిపోయిన తర్వాత యూ టేక్ ద ట్రేడ్ హ్యాపీలీ, పీస్ ఆఫ్ మైండ్, లెట్ ఇట్ గివ్ టైమ్ ఫర్ ద మార్కెట్. నీ టార్గెట్ అనేది ఆటోమేటిక్గా హిట్ అవుతుంది. నీ డైరెక్షన్లో మూవ్ అవుతుంటే కీప్ యాడ్ ఫస్ట్ 1/3 ఎంటర్గా, సెకండ్ లెవెల్లో మిగిలిన 60% 63% ఉంటుంది, 66% అంతా అయినా ఎంటర్గా నీకు నచ్చితే కనుక, లేదంటే కనుక 1/3 వన్ మోర్ టైం ఎంట్రీ తీసుకో. అక్కడికి 66% 2 లెవెల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటావు. థర్డ్ లెవెల్ వచ్చేసరికి నీ ప్రాసెస్ ఎగ్జిట్ అని అయిపోతుంది, ఇంకా బుల్లిష్ అనిపిస్తే కనుక థర్డ్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టుకో, లేదంటే థర్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది బఫర్గా పెట్టుకో. ఒకవేళ నీకు మంచిగా ఏదన్నా బుల్లిష్ స్టాక్ విదిన్ క్విక్గా డబ్బులు వస్తాయనుకుంటే కనుక పెట్టు, బయటికి తీ, మళ్ళీ పంపు చేయి. ఓకే, అలాగ మనం ఏం చేయాలంటే ఆల్వేస్ ఎలా ఉండాలంటే మనము అగ్రెసివ్ అనే దానికన్నా ఆల్వేస్ కామన్ సెన్స్ని యూజ్ చేసుకోవాలన్నమాట. మనకు మనం ట్రైన్డ్ పర్సన్కు అన్ట్రైన్డ్ పర్సన్కు డిఫరెన్స్ అనేది ఎక్కడ వస్తుందంటే వే ఆఫ్ థింకింగ్లో చేంజ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నార్మల్ పర్సన్, నేను ఇంత ముందుగా మీకు ఒక పిక్చర్ చూపించాను, నార్మల్ పర్సన్ ఎక్కడ తీసుకుంటాడు వాడి ట్రేడ్, వానికి తెలుసు. ఓకే, స్టాక్ అనేది బుల్లిష్, వాడికి తెలియదు ఎక్కడ స్టాప్ లాస్, ఏం తెలియదు, వాడు ఇక్కడ తీసుకుంటాడు, ఇది మాత్రమే గెయిన్ చేస్తాడు. నువ్వు ట్రైన్డ్ పర్సన్, నువ్వు ఇక్కడ తీసుకోవాలి, ఇదంతా క్యాప్చర్ చేయాలి. దట్ ఈస్ వాట్ యువర్ ట్రైనింగ్ అండ్ యువర్ స్కిల్స్ అండ్ యువర్ అటెంప్టివ్నెస్ విల్ వర్కౌట్ దెన్. ఓకే, దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు వర్క్. సో ఆ విధంగా మీరు చేయాలన్నమాట స్టాక్ సెలెక్షన్. ఈ విధంగా స్టాక్ సెలెక్షన్ చేస్తే
ఓకే ఎప్పుడైతే కనుక ట్రయల్ స్టాప్ లాస్ చేసుకుంటూ పోతే ఫైనల్ గా ఏమవుతుంది, సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తా ఉంటే కనుక నీకు వాటి మీద మనకు ఎక్స్పర్టైజ్ వస్తుంది కొద్ది రోజుల తర్వాత. ఆ ఎక్స్పర్టైజ్ తో మనం ఏమవుతాము, ఆటోమేటిక్ గా ప్రాఫిట్స్ అనేది కన్సిస్టెంట్ గా తీసుకోవడం జరుగుతుంది. ఓకే ఎనీ క్వశ్చన్స్ ఇన్ దిస్ టాపిక్? ఓకే లెట్ మీ గో టు ద నెక్స్ట్ టాపిక్ క్విక్లీ, వీఆర్ రన్నింగ్ టైమ్. ఓకే సింపుల్ క్యాలిక్యులేషన్ దట్ మేక్స్ యూ ద మిలినియర్. ఓకే ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ నేను చెప్తాను. ఓకే చిన్న ఎక్సెల్లో చేశాను నేను ఒక ఫార్ములా. మధు గారు మీ ట్రేడ్స్ చూపిస్తానన్నారు, సో చూపిస్తాను సార్ నెక్స్ట్, అదే చూపిస్తాను. ఇదే మా ట్రేడ్స్. ఓకే ఇవన్నీ ట్రేడ్స్ నేను చూపిస్తాను చూడండి. వెన్ ఐఎమ్ నాట్ జాయిన్డ్ ఇన్ ద క్లాస్ మార్చి, ఓకే నేను జాయిన్ అయింది ఎప్పుడు అంటే సెప్టెంబర్ 3, సెప్టెంబర్ 4. ఇంకొక విషయం చెప్తున్నాను చూడండి, మా బ్యాచ్లో నాకు తెలిసినంత వరకు సార్కు తెలిసి సారే ఆన్సర్ చేయాలి ఈ క్వశ్చన్కు. టోటల్ 100% క్లాసెస్ అటెండెన్స్ ఉండేది నాకు ఒక్కనికి అనుకుంటున్నాను నేను. ఎస్ అండి, ఎస్ ఆఫ్ కోర్స్ 100% అటెండెన్స్ ఉంది నాది. ప్రతి ఒక్క క్లాసు ఈ ప్రతి ఒక్క కాన్సెప్ట్ సార్ చెప్పినప్పుడు నేను డబ్బులు సంపాదించాలి అనుకోలేదు, నేర్చుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీద నేను ట్రేడ్ తీసుకున్నాను. అట్లీస్ట్ పేపర్ ట్రేడ్ అన్నా తీసుకున్నాను అనమాట, ఆ కాన్సెప్ట్ గుర్తుండడం కోసం అని చెప్పేసి. ఓకే అలాగ ప్రాక్టీస్ చేయాలి. నేర్చుకున్నాము అంటే కనుక పర్ఫెక్ట్నెస్ ఉండాలి, నేర్చుకోలేదు అంటే కనుక ఇంకా దాని గురించి వదిలేసి బెటర్ వేరే ఏదైనా చూసుకోవడం బెటర్ అనమాట. హాఫ్ హాఫ్ ఉంటే కనుక ఇట్ మే నాట్ వర్కౌట్, ఇట్స్ ఎ బ్లేమ్ గేమ్ అనమాట. ఓకే చూడండి, ఫిబ్రవరిలో నేనేం తీసుకోలేదు ట్రేడ్స్, మార్చిలో కొన్ని తీసుకున్నా, కొన్ని మార్చి ఏప్రిల్లో నేను 7 ఇయర్స్ నుంచి కొన్ని కొన్ని ఎవ్రీ మంత్ ఫండమెంటల్స్ మీద అట్లా ఎవ్రీ మంత్ ఒక్కొక్కటి స్టాక్స్ అట్లా గెయిన్ చేసుకుంటూ వచ్చాను. అరౌండ్ ఒక 20 లాక్స్ 25 లాక్స్ క్యాపిటల్ గెయిన్ చేసుకున్నాను నేను. అంటే అది నాకు ప్రాఫిట్స్ ఏం లేవు, అట్లా కానీ లాస్ ఏం లేవు, జస్ట్ యాడ్ చేసుకుంటూ వచ్చాను ఎవ్రీ మంత్ ఒక్కొక్క స్టాక్. ఆ పోర్ట్ఫోలియో లిస్ట్ కూడా చూపిస్తాను నేను అనేది 1 or 2 మినిట్స్లో. ఇవి నా ట్రేడ్స్, అంటే నేను జస్ట్ కొనుక్కునేవాడిని, ఎప్పుడో అమ్ముకునేవాడిని. తర్వాత మా మేలో ఏమైందంటే స్లోగా ఇక్కడ వచ్చేసి నేను లాస్ట్కే అమ్మడం స్టార్ట్ చేశాను. ఫైనల్గా ఎగ్జిట్ అనేది ఇక్కడ ఎగ్జిట్ చేసుకున్నాను. ఓకే ప్రీ మెచ్యూర్డ్ ఎగ్జిట్ వల్ల నాది 25 లాక్స్ ఈ రోజు ఉంటే కనుక అది దాదాపు దండిగా అయి ఉండేది. ఆ తర్వాత నేను రియలైజ్ అయిపోయి ఈ విధంగా నేను ఇన్ని రోజులు 7 ఇయర్స్ నేను అక్యుములేట్ చేసిన నా 20 లాక్స్ అమౌంట్ను ఒక్కసారిగా నేను వితౌట్ ప్రాఫిట్తో ఎక్కడ ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకున్నాగా నాకు 8% వచ్చేది. నాకు నాలెడ్జ్ లేక నేను ఎగ్జిట్ అయ్యాను. నెక్స్ట్ టైం ఇలాగ నేను క్యాపిటల్ బిల్డింగ్ చేసుకునేటప్పుడు నాకు ఎగ్జిట్ అనేది తెలిసి ఉండాలి, ఏ విధంగా నేను రిస్క్ను ఓకే టాలరెన్స్ చేసుకోవాలి, ఎగ్జిట్ అనేది ఎక్కడ ఉండాలి అనే ఉద్దేశంతో టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి అనేది స్టార్ట్ చేశాను అనమాట. ఓకే ఏ విధంగా ఎగ్జిట్ కావాలి, క్యాపిటల్ నేను ఇప్పుడు అన్మెచ్యూర్డ్ ఎగ్జిట్ అంటాం కదా, అలాగ చేసుకుని నేను లాస్ అయ్యాను. ఓకే లాస్ అంటే నా చేతి నుంచి ఏం పోగొట్టుకోలేదు, నాకు వచ్చే రిటర్న్స్ రాలేదు అనేది నాకు రిగ్రెట్ అనమాట. అఫ్కోర్స్ ఇప్పుడు నాకు రిగ్రెట్ లేదు, ఎందుకంటే నా ఏజ్ 35 ఇయర్స్ అండి. ఇంకో నా లెక్క ప్రకారం నేను బతికితే ఇంకొక 35 ఇయర్స్ బతికినా కానీ 35 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఏదో ఒక వారో లేకుండా ఉంటే ఎక్కడో చోట ఇలాంటి కరోనా టైం వస్తుంది కంపల్సరీ నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, ఓకే నా రిటర్న్ నేను తీస్తాను. ఇప్పుడు ఆ కాన్ఫిడెంట్ నాకు వస్తుంది, మార్కెట్లో నేను టైం స్పెండ్ చేస్తున్నాను కాబట్టి ఐ కెన్ ఎర్న్. ఓకే దట్ కాన్ఫిడెంట్ నాకు ఉంది. ఓకే ఇప్పుడు నా ట్రేడ్స్ చూపిస్తాను చూడండి, ఇక్కడల్లా స్లోగంగా నా ఎగ్జిట్ అయితే వచ్చానండి, ఇవన్నీ నా ఎగ్జిట్లే. ఓకే ఇంతవరకు ఎగ్జిట్ అయ్యాను, సెప్టెంబర్లో కూడా నేను కొన్ని ఎగ్జిట్ అయ్యాను, అప్పటికి మీలాగానే నేను హాఫ్ నాలెడ్జ్తోనే ఉంటాను. సో ఇక్కడ చూడండి 9000 రూపీస్ వెంకీస్ అనుకుంటా ఈ కంపెనీ, దీని మీద నేను లాస్ బుక్ చేశాను. ఓకే నాకు బాగా గుర్తుంది. ఇక్కడ చూడండి అక్టోబర్లో హెచ్డిఎఫ్సి ఏఎంసి, ఓకే 17,000 రూపీస్ నా దగ్గర వచ్చేసి 200 క్వాంటిటీ ఉన్నాయి హెచ్డిఎఫ్సి ఏఎంసి. లాస్ట్ 2 ఇయర్స్ అది ఐపీఓ వచ్చినప్పటి నుంచి అక్యుములేట్ చేస్తూ వచ్చాను. ఓకే అలాగ కూడా ఎగ్జిట్ అయిపోయాను, క్యాపిటల్ ఇంపార్టెంట్ ప్రొటెస్ట్ చేయడము అని చెప్పేసి ఎగ్జిట్ అయిపోయినట్టు. ఇలాగా ఇవన్నీ చూడండి మేజర్ లాస్లలో ఉన్నాయి. తర్వాత నవంబర్, ఓకే ఆల్మోస్ట్ మా క్లాసులు మిడిల్ ఆఫ్ నవంబర్కి వచ్చాయి. ఇక్కడ చూస్తే కనుక నాకు 2000 లాస్, ఇక్కడ చూడండి బాగా చూస్తే కనుక 2000 లాస్ ఉంది. ఈ ట్రేడ్లో 14,000 ప్రాఫిట్ ఉంది. ఓకే
నెక్స్ట్ ట్రేడ్ తీసుకుంటే కనుక నో డేటా, ఇక్కడ చూడండి 2000 లాస్ ఉంది. ఆ తర్వాత చూసుకుంటే 165 రూపాయలు లాస్. ఓకే, పోయినప్పుడు నాకు మినిమం పోతుంది. ఎందుకు మినిమం పోతుంది? ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆన్ మై రిస్క్ రివార్డ్ థింగ్. ఈవెన్ అందరికీ ఫ్యూచర్లో ఉపయోగపడాలని చెప్పేసి నేను నాకున్న నాలెడ్జ్ అంతా పెట్టి రిస్క్ రివార్డ్ క్యాలిక్యులేటర్ సింపుల్గా నేను బిల్డ్ కూడా చేశాను. ఓకే, సార్ మీకు షేర్ చేసి ఉంటాడు, అది యూజ్ చేసుకోండి. ఇక్కడ చూడండి 4000 రూపీస్ ప్రాఫిట్. ఓకే, నవంబర్ 17th. ఆ తర్వాత చూడండి 3980 రూపీస్. ఇక్కడ చూడండి 8000 రూపీస్ లాస్. ఓకే, మేబీ ఆ రోజు ఫాలో అయింటుంది. నా ప్రాసెస్ ప్రకారం నేను అలో చేసి ఉంటాను, టార్గెట్ స్టాప్ లాస్లు ఇట్ అయిపోయినాయి. ఓకే, మిగిలినట్టు చూడండి, ఇక్కడ 175 ప్రాఫిట్. మేబీ అది చెక్ చేయడానికి ఒక స్టాక్ రెండు స్టాకులు కొనుక్కొని ఉంటాను. 1700 లాస్ అయినప్పుడు చాలా తక్కువ ఉంది, 3000 లాస్. ఓకే, 2000 ప్రాఫిట్, 5000 ప్రాఫిట్. ఓకే, 1400 ప్రాఫిట్. ఓకే, ఇక్కడ ఈ మంత్లో చూసుకోండి, డిసెంబర్ మంత్లో ఇక్కడ చూస్తే డిసెంబర్ 22nd మీకు అందరు గుర్తే ఉంటుంది 1600 పాయింట్లు పడిపోయింది. మొత్తం నా 22 స్టాక్స్ స్టాప్ లాస్ హిట్ అయిపోయినాయి, 14000 లాస్ ఒకే రోజు అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, దానికి ముందు రోజే నేను 13000 రూపాయలు ప్రాఫిట్ బుక్ చేసేసి ఫ్రెష్ ఎంట్రీ తీసుకున్నాను. ఇక్కడ ముందు రోజు ప్రాఫిట్ బుక్ చేసేసి నేను ఫ్రెష్ ఎంట్రీ తీసుకున్నాను. ఎంట్రీ తీసుకున్నప్పుడు 22 స్టాక్స్ స్టాప్ లాస్ హిట్ అయిపోయాయి. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఒకటి అరౌండ్ ఉంది, అది కూడా హిట్ అయిపోయినట్టుంది నెక్స్ట్ రోజు. తర్వాత వచ్చేసి ఇది 1200 లాస్. ఆ తర్వాత 7000 ప్రాఫిట్ బుక్ చేశాను, తర్వాత 3000 ప్రాఫిట్ బుక్ చేశాను. చూడండి, విత్ ఇన్ మంత్లో రికవర్ అయిపోయింది. 2400, ఓకే, 1600, 1100, 4600. ఓకే, ఇక్కడ 1100 లాస్, 5000 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేశాను. చిన్న చిన్న 50 రూపాయలు, 95 రూపాయలు లాస్, 315 రూపాయలు లాస్, 800 లాస్. ఓకే, ఇక్కడ చూడండి 13000 ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ 5000, 6000 వచ్చింది, స్టిల్ ఐఆమ్ ఇన్ ద ప్రాఫిట్ ఓన్లీ. ఎందుకంటే ఐఎమ్ ఫాలోయింగ్ ద డిసిప్లిన్ లాంగ్ రన్ మీద. ఆ రోజుకి నాకు 14000 లాస్ వచ్చిందని నేను ట్రేడ్ మానుకోలేదు. నెక్స్ట్ రోజు తీసుకున్నాను ట్రేడ్, 7500 వచ్చింది. ఆ తర్వాత ట్రేడ్ 3000 తీసుకున్నాను. ఆ తర్వాత ట్రేడ్లో 2500 తీసుకున్నాను. ఆ తర్వాత ట్రేడ్లో 1600 తీసుకున్నాను. ఇవన్నీ నేను ఇంట్రాడే చేయలేదండి. జస్ట్ ఏంటంటే ప్రాపర్ అనాలిసిస్ చేస్తాను, ఒక 20 స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటాను. ఆ వీక్ అంతా ఆ 20 స్టాక్స్లోనే నేను ట్రేడ్స్ తీసుకుంటాను. మీ మళ్ళీ మళ్ళీ ఆ స్టాక్ ఈ స్టాక్ అని చెప్పేసి రన్నింగ్ చేసేది ఉండదు. ఎందుకంటే నాకు ఆఫీస్ ఉంటుంది, నా ఆఫీస్ టైంలో నేను ఆఫీస్కు డెడికేట్ చేస్తాను. అవుట్ ఆఫ్ ఆఫీస్ అవర్స్లో స్టాక్స్కు డెడికేట్ చేస్తాను. నా టైం స్ట్రిక్ట్గా ఫాలో అవుతాను నేను. ఓకే, 4600 చూడండి, ఇక్కడికి వచ్చేసరికి నాకు ఆల్రెడీ ఇక్కడ పోయిన 14000 ఈ రెండిట్లోనే అయిపోయింది. ఇంకా జనవరిలో తీసుకున్న ట్రేడ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ చూసుకుంటే కనుక జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ 1.9 lakhs అనేది నాకు ఫండమెంటల్ అనాలిసిస్ తెలియనప్పుడు ఐ స్టక్ ఇన్ ద ఎస్ బ్యాంక్. ఓకే, నాకు 16000 షేర్లు ఉన్నాయి ఎస్ బ్యాంక్లో. నేనేమి దాచిపెట్టేది ఏం లేదు, టు బి ఫ్రాంక్ చెప్తున్నాను. 2 lakhs లాస్ ఉంది. అట్లనే ఐడియాలో నాకు 75000 లాస్ ఉండింది. మా క్లాస్మేట్స్కి అందరికి చూపించాను, మా బ్యాచ్మేట్స్కు. ఓకే, 75000 రూపీస్ను 3 నెలల్లో ఈ ట్రేడింగ్ సెషన్ అయిపోయేలోపు, నా కోర్స్ అయిపోయేలోపే నేను సార్కు చెప్పి మరీ ప్రాఫిట్ తీశాను, రికవర్ చేశాను. ఓకే, అది అందరికీ తెలుసు, మా ఫ్రెండ్స్కి అందరికి. ఓకే, మీరు డిసిప్లైన్ ఫాలో అయితే కనుక, ఎస్పెషల్లీ నేను ఈ 14000 గురించి ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే, స్టాప్ లాస్ అనేది ఒక ప్రాసెస్, నీకు తెలిసి పెట్టావు నువ్వు ఎగ్జిట్ అయితే కావాలి అని చెప్పేసి తెలిసి పెట్టావు కాబట్టి లెట్ ఇట్ గో, యూ షుడ్ నాట్ స్టాప్ దట్. ఓకే, దానికి దిస్ ఈజ్ వాట్ ద రిస్క్ మేనేజ్మెంట్ అంటే. రిస్క్ మేనేజ్మెంట్ అంటే యూ హ్యావ్ టు ఫాలో ద ఒక ప్రాసెస్ బిల్డ్ చేసుకున్నావు, ఆ ప్రాసెస్లోనే ఫాలో అవగా ఆటోమేటిక్గా నీకు సక్సెస్ అనేది వస్తుంది. చూడండి, 4 ట్రేడ్లు 3 ట్రేడ్లు 5 ట్రేడ్ల నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ 30 ట్రేడ్స్ తీసుకునే దగ్గరికి స్టేజ్కి నేను ఎదిగాను. స్టిల్ నేనేమి ఎక్స్పర్ట్ అయ్యం కాదు, ఐఎమ్ స్టిల్ ఇన్ ద లర్నింగ్. ఓకే, నేనేమి ఇంట్రాడేలు ఇవన్నీ చేయట్లేదు ఇంకా, ఎందుకంటే అంత నాలెడ్జ్ నాకు లేదు. ఐఎమ్ పర్సూయింగ్ స్టిల్. వన్స్ ఏదైనా కానీ మీకు చెప్పేది ఏంటంటే, ఏదో రాఘవేంద్ర సార్ చెప్పాడనో, మధురెడ్డి చెప్పారనో, ఇంకొకరు చెప్పారనో చేయకండి. యూ డూ ద యువర్ బ్యాక్ టెస్టింగ్. నేను బ్యాక్ టెస్టింగ్ మెథడాలజీ కూడా మా టీమేట్స్కు షేర్ చేశాను, ఇప్పుడు మీకు కూడా ఒక క్విక్గా చూపిస్తాను ఫ్యూ మినిట్స్లో. ఇవి వచ్చేసి నా ట్రేడ్స్ సార్.
మీకు మీకు కన్విక్షన్ కోసం అని చెప్పేసి నేను చూపిస్తున్నాను, చూడండి. ఓకే, స్టిల్ ఈ ఇది అన్రియలైజ్డ్ ప్రాఫిట్ అంటే ఇంకా ఇది పొజిషన్ ఉన్నట్టు అనమాట. ఈ పొజిషన్ అనేది దీన్ని వదిలేసేయండి. ఓకే, 1.64 lakhs ఐ ఎండ్ ఇన్ ద టైమ్ ఆఫ్ దిస్ 4 months విత్ ది క్యాపిటల్ ఆఫ్ 5 lakhs. ఐ హోప్ దిస్ గివ్స్ యూ ద కాన్ఫిడెంట్. మీకు అందరికీ ఒక కాన్ఫిడెంట్ ఇస్తుంది అనుకుంటాను. మీరు ప్రాపర్గా నేర్చుకుంటే, ప్రాపర్ స్టడీ చేసుకుంటే, వీఆర్ ద యూనో ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మధు గారు. థ్యాంక్ యూ. నథింగ్ ఇక్కడ ఇక్కడ ఇదంతా మీకు నేను ఎక్సెల్లో చూపించినా కానీ కొందరికి బయాస్ ఉంటుంది, ఆ బయాస్ వల్ల నమ్మకపోవచ్చు అని చెప్పేసి డైరెక్ట్ కన్సోల్ ఓపెన్ చేసే చూపిస్తున్నాను రిపోర్ట్స్. నథింగ్ హైడ్ ఇక్కడ. మీకు అందరికి అర్థమవుతుంది. ఓకే, అఫ్కోర్స్ కొందరు బయాస్తో చూస్తుంటారు సార్ మార్కెట్స్ గురించి, అట్లా వాళ్ళకు కూడా కొంచెం అర్థమయ్యేలాగా ఉండాలని చెప్పేసి నేను ట్రాన్స్పరెంట్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను, అంతే, నథింగ్ మోర్ దాన్ దట్. ఓకే, తర్వాత వచ్చేసి లెట్ మీ గో బ్యాక్ టు ద సింపుల్ క్యాల్కులేషన్ టు మేక్ ద మిలియనేర్ ఎలాగవుతాము అనే దాని గురించి నేను ఒక చిన్న క్యాల్కులేషన్ చెప్తాను, చూడండి. ఓకే, ఏ విధంగా మీరు టెన్షన్ ఫ్రీ, మీరు ఏం టెన్షన్ తీసుకోవాల్సిన పనే లేదండి, సింపుల్గా చేస్తే కనుక ఆటోమేటిక్గా మీరు ఏదో ఒక రోజు రిచ్ అయిపోతారు. ఇవి సార్ నా కన్సిస్టెంట్ కాంపౌండర్స్, ఇవి నేను ఓవర్ ద పీరియడ్ చూడండి 7 ఇయర్స్లో నేను అక్యుములేట్ చేసినవి. ఓకే, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫినాన్స్, 210 నేను ఎగ్జిట్ అయింది, 2700 దగ్గర ఎగ్జిట్ అయ్యాను, 210 స్టాక్స్ అది కూడా. ఓకే, బాటా 100, సిడిఎస్ఎల్ 30 ఉన్నాయి, డిక్సన్ టెక్నాలజీస్ ఒక 4 ఉన్నాయి, ఇది కూడా నేను 1700 దగ్గర కొన్నాను. ఓకే, 3200 దగ్గర అటు ఎగ్జిట్ అయ్యాను, చూడండి. డిమార్ట్, ఏషియర్ మోటార్స్, జిఎంఎం పాడులర్, హెచ్డిఎఫ్సి ఏఎంసి, హెచ్డిఎఫ్సి లైఫ్, హిందుస్థాన్ యూనిలీవరు, హనీవెల్ ఆటోమేషన్, ఓకే, లాల్పాత్ ల్యాబ్, ఎంజిఎల్, పిడిలైట్, టాటా కన్సూమరు, వీగార్డ్, విఐపి ఇండస్ట్రీస్, విల్పూల్, ఇవన్నీ నా కన్సిస్టెంట్ కాంపౌండర్స్ వన్స్ అప్ అనే టైం. ఎందుకంటే ఇవి మార్కెట్ లీడర్స్ అని కొనుక్కున్నాను. ఇప్పుడు దీనికన్నా మంచి మంచి స్టాక్స్ పట్టుకోగలను అనే కాన్ఫిడెంట్ నాకు వచ్చేసింది ఈ టెక్నికల్ అనాలిసిస్ వచ్చిన తర్వాత. సో ఇదండి, ఇవన్నీ నా ఇవి మీకు చూపిస్తున్నాను జస్ట్, ఎందుకంటే ఇవన్నీ చూడండి. ఈరోజు నేను ఆ రోజు నేను 18 lakhs 17 lakhs ఎగ్జిట్ కాకుండా ఉంటే ఈరోజు 30 lakhs ఉండేది. అంటే వితిన్ 5 months 10 lakh rupees ఐ లాస్ట్, జస్ట్ ఎందుకంటే నాలెడ్జ్ లేక. ఓకే, 210 స్టాక్స్ బజాజ్ ఫైనాన్స్లో డబుల్ అయిందంటే చూడండి మీకు ఎంత డబ్బులు లాస్ అయ్యటము. ఇంకొకటి, లెట్ మీ గో బ్యాక్ టు ద ఆటోమేటిక్ ప్రాసెస్. మీరు ఏం చేయాల్సిన పని లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సింపుల్గా మ్యాథమెటిక్స్ చెప్తున్నాను మీకు. ఓకే, మీ దగ్గర ఒక 3 లక్షల క్యాపిటల్ ఉందనుకోండి. ఓకే, డోంట్ టేక్ టూ మచ్ రిస్క్. సంపాదించాలి అనే టూ మచ్ రిస్క్ తీసుకోవాల్సిన పనిలే, టూ మచ్ క్యాపిటల్ను మీరు రిస్క్ చేయాల్సిన పనిలే. ఒక 3000 rupees, ఒక 3 lakh rupees మీ దగ్గర క్యాపిటల్ ఉందనుకోండి, ఒక సంవత్సరంలో ఈ 3 lakh rupees మీరు జనరేట్ చేసిన రెవెన్యూ ఒక 10,000 అనుకోండి. ఫస్ట్ సంవత్సరం మీకు ఏమి తెలియదు, టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకున్నారు ఫ్రెష్గా, ఒక 10,000 rupees అంటే 3 లక్షల్లో మీరు ఒక 10,000 rupees సంపాదించగలిగారు అనుకోండి. ఓకే, దీనికన్నా ముందు జస్ట్ మ్యూచువల్ ఫండ్ ఇది చెప్పిన తర్వాత మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్తాను మీకు. ఓకే, ఇప్పుడు వచ్చేసి మీ ఏజ్ అనేది 35 ఇయర్స్ అనుకుంటే, రిమైనింగ్ 35 ఇయర్స్ మీ హ్యాండ్ ఓవర్లో ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు ఈ సంవత్సరం 35th ఇయర్లో మీరు ఉన్నారు, నా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను, మీ ఏజ్ ప్రకారం మీరు మాడిఫై చేసుకోండి. ఓకే, ఈ ఫార్ములాస్ అన్ని నేను ఇస్తానండి, మీరు వీడియో రికార్డ్ చేస్తున్నారు కాబట్టి చూడొచ్చు. 0th ఇయర్ అంటే 35 ఇయర్, అలాగ 70 ఇయర్స్ వరకు నేను ఉంటాను అనుకుని ట్రేడింగ్ చేస్తాను అనుకునే హోపింగ్తోనే చేశాను. ఓకే, నా ఎక్స్పీరియన్స్ అనేది, ల్యాబ్స్ అనేది ఇంకా 34 ఇయర్స్ ఉంది. ఓకే, 10,000 rupees నేను ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఓకే, ఆ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లు చేస్తే నాకు 6% ఫిక్స్డ్ డిపాజిటే చేశాను అనుకోండి, 10,000 rupees చేస్తే
నా 34 ఇయర్స్ తర్వాత ఐ డోంట్ వాంట్ టు టచ్ ఎందుకంటే ఈ ఇన్వెస్ట్మెంట్ నేను కష్టపడింది కాదు ఓకే నా తెలివితేటలతో నేను స్టాక్ మార్కెట్లో పెట్టుకొని స్మార్ట్ మనీ ద్వారా నేను 10,000 సంపాదించుకున్నాను దాన్ని నేను టచ్ చేయకుండా ఏం చేశాను 34 ఇయర్స్ వరకు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను కీప్ ఆన్ మార్చుతున్నాను 6% నాకు రిటర్న్ వచ్చింది అనుకోండి 34 ఇయర్స్ తర్వాత ఎంతైంది నా క్యాపిటల్ 72,510 రూపాయలు అయింది 6%తో అయితే ఒకవేళ నాకు 10% రిటర్న్ నేను ప్రూడెంట్గా మ్యూచువల్ ఫండ్లో పెట్టాను అనుకోండి రొటేట్ చేయగలిగాను అనుకోండి ఎంతైనట్టు 255,477 రూపాయలు ఓకే ఒకవేళ మనము 15% రిటర్న్స్ తీసుకోగలిగావా అనుకో ఓకే ఎంతైనట్టు ఇది 11,58,448 రూపాయలు 34 ఇయర్స్లో నీకు వచ్చే అమౌంట్లో టూ మచ్ రిస్క్ పెట్టకుండా 10,000 రూపీస్ ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఇయర్ 10,000 తీసుకోండి తర్వాత ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ నుంచి మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు ఎంత రిటర్న్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇప్పుడు 10% నేను రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే నా ఇన్వెస్ట్మెంట్కు నేను ఒక 10% యాడ్ చేయాలనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ నేను 10,000 ఇన్వెస్ట్మెంట్ చేశాను ఈ ఇయర్ వచ్చేసి 10,000కు 10% ఎక్స్ట్రా అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ 15 వేసాను కాబట్టి అదైంది ఫర్ ఎగ్జాంపుల్ 10% వేసానంటే కనుక 10,000కు 10% అంటే 1,000 రూపాయలు అనమాట 11,000 అవుతుంది సెకండ్ ఇయర్ నేను పెట్టిన ఈ ఇన్వెస్ట్మెంట్ 3,000 నుంచి నాకు వచ్చే ప్రాఫిట్లో నేను 11,000 రూపాయలను ఏం చేస్తున్నానంటే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను లేకుంటే ఫిక్స్డ్ డిపాజిట్లో పెడుతున్నాను మినిమం ఇంట్రెస్ట్ రేట్ ఐ ఆల్రెడీ మెన్షన్ ఇయర్ 6% వేసుకో లేకుంటే 3% వేసుకో ఓకే ఇప్పుడు నా ప్రకారం ఏంటంటే ఇక్కడ 10% అనేది నేను తీయగలను మ్యూచువల్ ఫండ్లో నాకు టెక్నికల్ అనాలిసిస్ తెలుసు కాబట్టి 35 ఇయర్స్లో ఓకే ఇక్కడ 10% ఉంది కాబట్టి ఇక్కడ 10% 33 1 ఇయర్ తగ్గింది అనమాట ఇక్కడ 1 ఇయర్ తగ్గినందుకు ఈ తగ్గిన దానికి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ 10% నువ్వు యాడ్ చేస్తున్నావు ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ సో ఇది కాన్స్టెంట్గా ఉంటుంది చూడండి ఇక్కడ 34 ఇయర్స్ ఇది 33 ఇయర్స్ అట్లనే 32 ఇయర్స్ ఎవ్రీ ఇయర్ నువ్వేం చేస్తున్నావు అంటే 11,000 అయితే తర్వాత 30 ఇయర్లో వచ్చేసి నువ్వు 11,000కు 10% ఎక్స్ట్రా వేస్తే 12,100 తర్వాత 13,310 అట్లా నువ్వు 10% ఎప్పుడైతే నీకు ఎక్స్పీరియన్స్ గెయిన్ అవుతా ఉంటుందో మిస్టేక్స్ తగ్గుతాయి కాబట్టి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది నీకు పోను ఒక 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తర్వాత నీ క్యాపిటల్ నుంచి నువ్వు 100,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయగలవు ఓకే అంత సంపాదించగలవు ఎందుకంటే 10 ఏళ్ళు నువ్వు మార్కెట్తో కలిశావు మార్కెట్ను చూసావు అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి ఒక సైకిల్ పూర్తయిపోయింది కాబట్టి అలాగా ఎవ్రీ ఇయర్ నువ్వు 10% ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటా పోతే నీకు 20 లాస్ట్ నువ్వు రిటైర్మెంట్ తీసుకునే ఏజ్కు రిటైర్మెంట్ అంటే ఇంకా ఆ రోజుకి నువ్వు ట్రేడ్ చేయవు ఏం చేయవు యూ వాంటెడ్ టు సిట్ డౌన్ అండ్ సి 0.87 crores అమౌంట్ నువ్వేం చేయాల్సిన పనిలే ఎక్కడ సేవ్ చేయాల్సిన పనిలే ట్రేడింగ్ అమౌంట్ ఇవన్నీ నువ్వు వాడుకో నీ పర్సనల్ ఖర్చులకు వాడుకో ఏమన్నా చేసుకో జస్ట్ ఒక 10% సేవ్ చేస్తే కనుక 10,000 రూపీస్ మినిమం ఐఎమ్ టెల్లింగ్ ఓకే సో అట్ ద ఎండ్ ఆఫ్ యువర్ కెరియర్ యు ఆర్ సేవింగ్ 87 lakhs అజూమ్ ఓకే ఇది 10% పెట్టుకోండి అజూమ్ లైక్ యువర్ గెయినింగ్ ద క్యాపిటల్స్ లైక్ 20,000 రూపీస్ యు ఆర్ ఇన్వెస్టింగ్ ఎంతైందండి ఆల్మోస్ట్ 1,74,00,000 అనమాట ఓకే అట్లనే మీరు ఒకవేళ చూడండి ఇక్కడ ఒకవేళ 20,000 పెట్టగలిగి 12% కనుక రిటర్న్ తీసుకోగలిగితే కనుక మనము ఎంత అవుతుందో చూడండి 3 కోట్ల రూపాయలు అవుతుంది ఓకే నీ కష్టార్జితం కాదండి ఇది స్మార్ట్ మనీ నువ్వు టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుంటున్నావు ఇన్వెస్ట్మెంట్ ఇదంతా నేను హార్డ్ వర్క్ చేసి ఒక ప్రూడెంట్ వేతో నా ఫ్యూచర్లో ఇలా ఉండాలి నా రిటైర్మెంట్ ప్లాన్ అనేది నాకు జాబ్ పోయినా కానీ నేను ట్రేడింగ్ చేసుకునైనా కానీ సంపాదించుకోవాలి ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవాలని ఒక టార్గెట్ పెట్టుకొని ఒక సైంటిఫిక్ అప్రోచ్తో వెళ్తున్నానండి ఊరక మీకు ఏదో సరదాగా చెప్పట్లేదు దిస్ ఈస్ ద ప్రాక్టికల్ అప్రోచ్ ఐఎమ్ డూయింగ్ సార్ కూడా తెలిసి ఉంటుంది నేను షేర్ చేసుకుంటుంటాను నా థాట్స్ ఒక 3,000 నా క్యాపిటల్ పెట్టానంటే కనుక పోను నేను ఎవ్రీ ఇయర్ 10% పెంచుకుంటా పోతే కనుక దిస్ ఈజ్ మై అమౌంట్ ఐఎమ్ సేవింగ్ దిస్ మచ్ అమౌంట్ అట్ ద ఎండ్ ఓకే
ఇలాగా మనం ఏం చేయాలి, మనకు తెలియకుండానే కన్సిస్టెంట్ కాంపౌండర్స్ అనుకోండి, లేకపోతే మ్యూచువల్ ఫండ్ అనుకోండి, మీకు నచ్చిన దగ్గర ఒకవేళ నాకు స్టాక్ మార్కెట్ అనేది రిస్క్ అనుకుంటే యూ కీప్ ఇన్ ద ఫిక్స్డ్ డిపాజిట్, కీప్ 6%, 4%, యూ కీప్ ద 4%, 50 lakhs, విచ్ ఇస్ గుడ్ ఎనఫ్. ఓకే, టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకున్నాం కాబట్టి 12% గ్యారంటీగా సంపాదించగలము మనం. ఓకే, అది ఏ విధంగా సంపాదించగలం అనేది నెక్స్ట్ డిస్కషన్ చేస్తాం. చూడండి, ఇక్కడ రిటర్న్ అనేది ఫిక్స్డ్, దీనికి సింపుల్ ఫార్ములా ఏంటంటే ఇక్కడ ఏజ్ తగ్గుతుంది కాబట్టి మనం ఇంత గెయిన్ చేయాలనుకుంటే ఇక్కడ పర్సంటేజ్ పెంచుతున్నాను 10% అంతే, ఏజ్ని 10%తో కాంపెన్సేట్ చేస్తున్నాను, 3 crore వస్తుంది సంవత్సరానికి. 20,000 రూపాయలు నువ్వు స్టాక్స్లో 3 lakh rupees క్యాపిటల్ పెట్టేసి సంవత్సరానికి ఒక 20,000 రూపాయలు సంపాదించి దాన్ని మ్యూచువల్ ఫండ్లో పెట్టి సేమ్ టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసుకొని దాన్ని 12% చొప్పున మ్యూచువల్ ఫండ్లో రిస్క్ ఫ్రీగా నువ్వు రొటేట్ చేయగలిగితే గనక ఒక 4 crore rupees సంపాదిస్తావు 30 ఏళ్లలో. ఎనీ క్వశ్చన్స్? సార్ ఫార్ములాస్ పంపిస్తారని మాకు షేర్ చేస్తారా? ఫార్ములా సింపుల్ అండి, చిన్నప్పటి నుంచి మనం నేర్చుకునేదే. ఓకే, ప్రిన్సిపల్ ఇంటూ 1 + r పవర్ ఆఫ్ n నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఓకే, ఇది ఈ షీట్ నేను షేర్ చేస్తాను. ఓకే, మీకు సార్ షేర్ చేస్తారు చూడండి. ఓకే అండి, నేను షేర్ చేస్తానండి. ఓకే, ఎవ్రీథింగ్ ప్రాక్టికల్ అప్రోచ్ ఉండాలండి. నేను ప్రతి ఒక్కటి క్యాల్కులేషన్స్తో సహా ప్రూఫ్లతో సహా మీకు చూపిస్తున్నాను. ఇదన్నా ఇప్పుడన్నా మీకు కాన్ఫిడెంట్ వస్తుండాలి, కన్విక్షన్ అనేది రావాలనే కోరుకుంటున్నాను నేను. మీకు ఎనీథింగ్ ఎక్కడైనా మీకు అర్థం కాకపోయినా, అండర్స్టాండింగ్ కాకపోయినా కానీ నన్ను అప్రోచ్ కావండి. ఓకే, ఐఎమ్ రెడీ టు హెల్ప్. ఓకే, ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా కానీ హెల్ప్ చేస్తాను. చెప్పండి. మ్యూచువల్ ఫండ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, అంటే నాది ఏంటంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పండి, మీరు ఎలా సెలెక్ట్ చేస్తారు మ్యూచువల్ ఫండ్ అలాగే, అండ్ అంటే బై ఎలా చేస్తాం అది తెలుసు, బట్ మెయిన్ థింగ్ ఏంటంటే మీ సెలక్షన్ ప్రాసెస్ అండ్ మీ ఎక్స్పీరియన్స్. సో లాస్ట్ మేబీ 3 months మనం ఆల్రెడీ మీరు చేస్తున్నారు, సో ఈ 3 months మీ ఎక్స్పీరియన్స్ అండ్ మీ సెలక్షన్ ప్రాసెస్ చెప్పండి. చెప్తాను. ఇప్పుడు మనం స్టాక్స్ చూడండి, సింపుల్ ప్రాసెస్ మనం ఫాలో అయ్యాం కదా. స్టాక్స్ ఏ విధంగా మనం చేస్తాము, సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తాం మనం? ఒక స్టాక్ ని పిక్ చేసుకుంటాం. ఇక్కడ ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాము ఈ సెక్టార్ అనేది. ఓకే, ఒక థీమ్ అనేది ఎలా ఉంటుందంటే ఈ కమింగ్ 3 months ఐటీ సెక్టార్ అనేది భూమిలో ఉండొచ్చు, లేకుండా ఉంటే కనుక ఓకే మనం వచ్చేసి రబీ సీజన్ ఖరీఫ్ సీజన్ అంటాం కదా, అన్నప్పుడు ఏంటి ఇప్పుడు జూన్లో వచ్చేసి రైతులందరూ పంటలు పెట్టుకోవాలంటే అగ్రికల్చర్ డొమైన్, లేకుంటే కనుక ఎరువులు, ఒక పురుగు మందులు, స్పెషాలిటీ కెమికల్స్, అగ్రికల్చర్ రిలేటెడ్ కెమికల్స్, ఈ సెక్టార్ అనేది ఈ 3 నెలలు బాగా పర్ఫామ్ చేస్తుంది అనేది మీకు తెలిసింది. ఆ సెక్టార్ గురించి ఒక థీమ్ ఐడెంటిఫై చేస్తాం మనం ఫస్ట్. ట్రాక్టర్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక థీమ్ ఐడెంటిఫై చేస్తావు నువ్వు ఫస్ట్. ఆ థీమ్ ఐడెంటిఫికేషన్లో నీకు ఏంటంటే ఒక విజన్ ఉండాలి. ఓకే, ఈ సెక్టార్ అనేది వర్షాలు బాగుపడినాయి, రైతులు హ్యాపీగా ఉన్నారు, ఈ విధంగా ఈ సెక్టార్లో ఇంప్రూవ్ అవుతాయి అంటే ఈ సెక్టార్లో ఉండే స్టాక్స్ అన్నీ అవుట్ పర్ఫామ్ చేస్తాయి. నీ దగ్గర ఒక 20 stocks ఉంటే 20 stocks కొనడానికి నీ దగ్గర క్యాపిటల్ ఉండదు, 1 lakh rupees, 2 lakh, 30,000, 40,000 క్యాపిటల్ ఉంటుంది. నువ్వేం చేస్తావు షార్ట్ టర్మ్ కోసం అని చెప్పేసి ఏం చేస్తావు, ఆ సెక్టార్ని ఐడెంటిఫై చేస్తాం. చేసి ఓకే మంచి టైం చూసుకొని, ఓకే మామూలు స్టాక్ని ఎలా కొంటామో అలాగనే మనం ఏం చేస్తాము, మంచి పాయింట్ చూసుకొని ఎంట్రీ తీసుకుంటాము, ఆ ట్రెండ్ అంతా గ్రాప్ చేస్తాము. ఆ ట్రెండ్ అయిపోయేలోపు మనకు కావాల్సిన 15% or 20% సేమ్ ప్రాసెస్ ఎగ్జిట్ ఎంట్రీ అనేది నార్మల్గా మనం స్టాక్స్కి ఎలా చేస్తామో అదే. ఓన్లీ ద డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనం ఒక స్టాక్ను పిక్ చేసుకుంటాము రిలేటివ్ స్ట్రెంత్ ద్వారా. ఇక్కడ ఏం చేస్తాము, రిలేటివ్ స్ట్రెంత్ ద్వారా మనం ఏం చేస్తాము, ఒక సెక్టార్ను పిక్ చేసుకుంటాము. ఆ సెక్టార్ బూమ్ ఉన్నంత వరకు వీ కెన్ కీప్ పంపింగ్ ద మనీ. ఓకే, తర్వాత వచ్చేసి ఎగ్జిట్ అయిపోతాము. ఓకే, దీనికి కూడా మేము వచ్చేసి సార్ చెప్పినప్పుడు ఓకే ఈ విధంగా కూడా నేను చేయొచ్చా అనే ఉద్దేశంతో నాకు తెలిసి నేనే అనుకుంటా ఇన్వెస్ట్మెంట్ చేసింది ఫస్ట్ పర్సన్ మా బ్యాచ్లో. మిగిలిన వాళ్ళు చేసింటే కనుక షేర్ చేసుకోవచ్చు వాళ్ళ థాట్స్.
ఐసిఐసిఐ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎప్పుడైతే బ్యాంకింగ్ సెక్టర్ అనేది జస్ట్ రికవరీ స్టార్ట్ అయిపోయిందో 2 మంత్స్ బ్యాక్. ఓకే, నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను 15% ప్రాఫిట్, 30,000 రూపీస్ నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను, 5K రూపీస్ నాకు ప్రాఫిట్ ఉంది. అలాగనే సెకండ్ది వచ్చేసి ఇంకొక సెక్టారు, రీసెంట్గా మేము అనాలిసిస్ చేశాము, మా సారు మీకు పోస్ట్ కూడా చేసింటాడు, ఇక్కడ చూస్తే కనుక నేను చూపిస్తాను. మై అకౌంట్ కాయిన్, ఒక యాప్ ఉంటుందండి కాయిన్ అని, ఓకే తర్వాత స్క్రీన్ వచ్చేసి నేను షేర్ చేస్తాను. ఇక్కడ నార్మల్గా వచ్చేసి కాయిన్ అని, జిరోదా కాయిన్ అని ఉంటుందండి, ఆ కాయిన్లో చూస్తే కనుక మీకు రిటర్న్స్ తెలుస్తాయి. నేను సార్కు పోస్ట్ చేస్తాను, 2% రిటర్న్ వస్తుందండి. ఆ ఫండ్ నేమ్ వచ్చేసి ఎడిల్వైజ్ గ్లోబల్ ఫార్మా ఫండ్ ఆర్ సంథింగ్ ఉంది, మీకు గుర్తుందా సార్ ఫండ్ నేమ్ ఉంటే ఒకసారి రివీల్ చేయండి సార్. ఎడిల్వైజ్ ఎంఎస్సిఐ వరల్డ్ 40 హెల్త్ కేర్ 45 ఫండ్. ఎస్, ఓకే సార్. ఆ ఫండ్ను మేము టెక్నికల్గా అనాలిసిస్ చేశాము, చేసిన తర్వాత మంచి పాయింట్ చూసేసి ఎంట్రీ తీసుకున్నాము. విజన్ జస్ట్ ఒక 10 డేస్ అయిందనమాట, 10 డేస్ కూడా కాలేదనుకుంటా, ఒక 7-8 డేస్ అయింది. ఆల్మోస్ట్ 1.8-2% రిటర్న్ ఇచ్చింది, 30,000 రూపీస్కు 480 రూపాయలు రిటర్న్ ఉందండి. ఓకే, దట్ ఈస్ వన్. సెకండ్ది వచ్చేసి మేము ఇంకొకటి వచ్చేసి సెకండ్ ఫండ్ వచ్చేసి ఐటీ కంపెనీస్కి సంబంధించి ఒక ఈటీఎఫ్ కొన్నాము. ఆ ఈటీఎఫ్ అనేది మాకు ఇప్పుడే స్టార్ట్ అయింది, అది పెద్దగా రిటర్న్ అనేది రాలేదు. ఇట్స్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ వీఆర్ డూయింగ్ అనమాట, ఎంతవరకు సక్సెస్ఫుల్గా మనము ట్రేడ్ చేయొచ్చు అనే దాని మీద మా రీసెర్చ్ అనేది చేస్తున్నాం కాబట్టి ఇమీడియట్గా రిజల్ట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేము. ప్రతి దాంట్లో మనం పెట్టిన ప్రతిదీ మనకు రిటర్న్ రావాలని లేదు. వీఆర్ రిస్కింగ్ అవర్ క్యాపిటల్, లిటిల్ క్యాపిటల్ను రిస్క్ చేస్తున్నాము. ఓకే, రివార్డ్ పొందడానికి ట్రై చేయడానికి మేము రీసెర్చ్ చేస్తున్నాము. అందులో మాకు 1 ఇయర్ తర్వాత మొత్తం రిజల్ట్స్ తీసుకొని ఎంత పర్సంటేజ్ మనకు రిటర్న్స్ వస్తుంది అని క్యాలిక్యులేట్ చేసి దాంట్లో మనము ఈటీఎఫా లేకుంటే మ్యూచువల్ ఫండా, విచ్ వన్ ఇస్ ద బెటర్ అని చెప్పేసి ఫర్దర్గా ప్రాసెస్ అనేది కన్క్లూడ్ చేసుకొని ఆ ప్రాసెస్ను ఫాలో అవ్వాలి అనే ఎజెండా అయితే కనుక మాకుంది. మా ఇవన్నీ నేర్పించే ఇవన్నీ ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ అనేది మ్యూచువల్ ఫండ్ కూడా చేయొచ్చా అనే క్వశ్చన్ మార్క్కు ఎస్ అనేది ఆన్సరు. ఓకే, దాని ప్రకారమే కన్విక్షన్ రావడం కోసం అని చెప్పేసి నేను ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఓకే, ఇంకా పోయే కొద్ది కూడా చేస్తాను. రిస్క్ ఫ్రీ అమౌంట్, ఈజీ మనీ, స్మార్ట్ మనీ, వీ విల్ గెట్ గుడ్ రిటర్న్స్ ఇన్ ద షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్. ఓకే, దట్ ఈస్ వాట్ ద కన్క్లూజన్ ఆన్ దిస్ 2 అవర్స్ సెషన్. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎనీథింగ్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ యూ కెన్ ఆస్క్ రాఘవేంద్ర సార్, ఆర్ ఎనీ టైమ్ యూ కెన్ కాంటాక్ట్ మీ. ఓకే, ఐ విల్ హెల్ప్ యూ గైస్. సి, జస్ట్ నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారము ఏదో టెక్నికల్ అనాలిసిస్ క్లాసులు నేను అటెండ్ అవుతున్నాను నాకు 1 కోటి రూపాయలు వస్తుంది అనే ఫీలింగ్తో ఉండద్దండి. మీకు ఏంటంటే ఒక జాబ్ తెచ్చుకోవాలంటే 1వ తరగతి నుంచి ఇంజనీరింగ్ వరకు లేకుంటే మాస్టర్స్ వరకు డిగ్రీలు చేస్తేనే ఆ తర్వాత జాబ్ వస్తుంది. జాబ్ వచ్చిన తర్వాత సేమ్ వర్కే 30 రోజులు చేస్తే 30 రోజుల తర్వాత నీకు శాలరీ వస్తుంది. అట్లనే ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, ఫస్ట్ నేర్చుకున్న తర్వాత సేమ్ వర్క్ను రిపీటెడ్గా చేస్తూ ఉంటే ఎవ్రీ మంత్ నీకు రిటర్న్స్ వస్తాయి అనే ఫార్ములాను ఫాలో స్మార్ట్గా ఫాలో అయితే కనుక, అదే పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదండి, మీకు తెలిసిన విషయమే. రిపీటెడ్గా మీరు సేమ్ వర్క్నే చేస్తుంటే కనుక అలవోకగా వస్తుంది, మీకు ఈజీగా వస్తుంది, తర్వాత మీకు అలవాటు అయిపోతుంది, కన్సిస్టెన్సీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అది నా అడ్వైజ్ అంతే. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. ఓకే మధు గారు, సో రైట్ అండి. సో మీరు ఇప్పుడు స్టార్ట్ మీకు అంటే న్యూ స్టూడెంట్స్కి, బట్ ముందు నుంచి కూడా అండి, దిస్ ఈజ్ నాట్ అ ఫస్ట్ టైం. ఓకే, నేను కూడా ఫస్ట్ టైం కాదు మ్యూచువల్ ఫండ్స్. ఓకే, మేబీ 1 ఇయర్ బిఫోర్ నుంచి కూడా
ఓకే ఐ ఆమ్ డూయింగ్ దిస్ అండ్ నేను మీకు చెప్పాను వన్స్ ఏప్రిల్ ఓకే సో ఒకసారి వెళ్ళి చూడండి ఇఫ్ యూ గో ఏప్రిల్ ఫార్మా ఇఫ్ యూ డిస్క్ ఆ వీడియోస్ ఆల్రెడీ నేను చేశాను అందులో కూడా నేను చెప్పాను సో బేస్డ్ ఆన్ దిస్ బ్రేక్అవుట్ ఐ విల్ బీ investing on the pharma mutual fund and cheppi okay so this is not the first time okay so first time kaadu ala ani cheppi ipude kaadu not only the pharma I am doing this from okay maybe before 1 year and the results are good so that is the reason deen gurinchi ekku light kaval ani cheppi nenu meeto ivi share cheskundi okay and if you remember third batch lo kuda ivall students unnaru okay maybe I can see some students of third batch also so appudu kuda nenu adhe cheppanu so when we are discussing it appude manaki relative strength charts lo it is breaking out appudu kuda cheppanu nenu okay if you okay so some of the students wipro select chesaru infosys select chesaru tcs select chesaru everyone made good returns but evaraina low risk vallu unte okay don't need to worry you can invest in mutual fund as per this analysis okay so ivanni already manu discuss chesamandi these are proven things like nen eppudu cheptan chudandi ivala madhu gar manki ila class teeskunnaru ante he had done lot of work so that is the reason adhe work cheyinolle em cheptaru it doesn't work antaru that's it is very easy to say it doesn't work but if to say it works there is lot of hard work okay రైట్ అండి గుడ్ ఈవినింగ్ సార్ యా వాసు గారు గుడ్ ఈవినింగ్ అండి నమస్తే సార్ నమస్తే హ్యాపీ న్యూ ఇయర్ సార్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ ఓకే వన్ థింగ్ అండి ఐ హావ్ టు హరీ నెక్స్ట్ సెషన్ ఐ నీడ్ మేబీ నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చేశాను కొంతమందిని ఓకే సో ఐ హావ్ నేను చేశాను అవును సార్ యాక్చువల్లీ సో maybe there are two people okaru vasu garu unnaru sunil garu unnaru request chesin vallallo okay here in this class so no, come up with a date okay so maybe yeah. yes sir sure okay ayyo nenu okate cheptanu sir a team kaina evarkaina right mimmalni meer cheppindi chesthe chaalu inka emi ante aa work chesthe chaalu meer cheppindi cheppinatuga follow aithe chaalu actually ga మంత్లీ అయిందంటే నేను కళ్ళు మూసుకొని స్టాక్ కొంటాను అంతే అంటే ఓకే అట్ ద సేమ్ టైం ఆ 10-20 నుంచి మళ్ళీ తిరిగి రావాలంటే చాలా టైం పడుతుంది ఇన్ కేస్ అది రివర్స్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ మొన్న మార్కెట్ 1600 పాయింట్లు అయినా కూడా ఐఎమ్ నాట్ బాదర్ యాక్చువల్లీ ఇది వరకు అంటే భయం ఉండేది సార్ రైట్ అండి రైట్ బట్ డోంట్ వాంట్ సింపుల్ థింగ్స్ దట్ ఈస్ ద ప్రాబ్లం అంటే నేను ఇంత బిగినింగ్ ఆఫ్ ద క్లాస్ లో కూడా మీతో అన్నాను కూడా అంటే నేను సింపుల్ గా డబ్బులు మీన్స్ ఐ మీన్ 50-day మూవింగ్ యావరేజ్ యువర్ సపోర్ట్ అండ్ ఆ సపోర్ట్ బ్రేక్ చేస్తే నువ్వు ఎగ్జిట్ అయిపోండి సింపుల్ గా దేర్ ఇస్ నో డౌట్ 200-day మూవింగ్ యావరేజ్ యువర్ టార్గెట్ సో దట్ ఈస్ ద ఫార్ములా స్టిల్ ఫాలోయింగ్ సార్ ఒక్క మాట చెప్పాలంటే మీరు ఇచ్చిన రెసొనెన్స్ స్పెషాలిటీస్ 200% ఇంక్రీజ్డ్ అందరూ మర్చిపోయి ఉంటారు బట్ అందరూ మర్చిపోయి ఉంటారు బట్ నా పోర్ట్ఫోలియోలో అంటే ఒకటి కన్విక్షన్ ఉండాలి అది కన్విక్షన్ ఉండాలి మీ మీద నమ్మకం ఉండాలి మీ క్లాస్ మీద నమ్మకం ఉండాలి మీ మీద మీరు చెప్పిన దాని మీద నమ్మకం ఉంటే మీ ఎక్కడికి పోదు సార్ అది అయితే నేను 100% 100% కాదు సార్ 1000% 2000% మార్కెట్ లో ఎవడు గ్యారంటీ ఎవడు బట్ మీ కోర్స్ కి గ్యారంటీ మీరు చెప్పే ప్రతి వర్డ్ కి గ్యారంటీ రైట్ అండి అది సార్ ఈ మధ్య కొంచెం ఏడిఎక్స్ ని కూడా ఫాలో అవుతున్నాను సార్ యాక్చువల్ గా ఏడిఎక్స్ మీరు ఒకసారి ఒక క్లాస్ చెప్పారు కదా సార్ ఆ ఏడిఎక్స్ లో కూడా అంటే ఎప్పుడు ట్రెండ్ రివర్స్ అయిపోతుంది అనేది దాని మీద కొంచెం చూస్తున్నాను సార్ స్టాక్స్ అట్లా యాక్చువల్ మొన్న చెప్పాలంటే ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ ఈ చార్ట్స్ షేరింగ్ చేద్దాం అనుకునే లోపే నెక్స్ట్ డేనే
టిప్స్ ఇండస్ట్రీస్, టిప్స్ టిప్స్ ఇవన్నీ షేరింగ్ చేసి నెక్స్ట్ డేనే మూమెంట్ ఇచ్చేసింది సార్. తర్వాత నేను వన్ థింగ్ వి కెన్ డు, మనం నెక్స్ట్ వీక్ మీరు మీ సెషన్ లో వి కెన్ డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే షూర్. నాకు ఐ డోంట్ నో వెన్. యా సార్, యా సార్, షూర్ 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 సార్ షూర్ సార్. యా యా సార్, కానీ నేను ఏదైనా మంచి మంచి చాలా స్టాక్స్ సార్, చాలా అంటే చాలా సార్, డిఎఫ్ఎం ఫుడ్స్ కానీ ఎనీ ఎన్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ మీరు చెప్పని నాకు నాకు రిమెంబరెన్స్. నా థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ లోను మీరు మాకు ఎలా అప్పటికి ఆర్ఎస్ ఎక్స్ప్లెయిన్ చేయకుండానే ఈ ఇన్ఫో ఈ సెక్టర్ బాగుంది, ఇందులో ఏమేమి బాగున్నాయి అనేది మీరు చెప్పారు ఆ రోజు. ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, టెక్ మహేంద్ర, నాకు స్టిల్ రిమెంబర్, దట్ ఈస్ ద ఫోర్త్ క్లాస్ ఫర్ మీ. నాకు ఆ రోజు పేపర్ మీద రాసుకున్నాం కూడా ఆ రోజు అండి. కిషోర్ గారు అట్ దట్ టైమ్ హీ సెడ్ పేపర్ విప్రో సెలెక్ట్ చేశానండి అని వి డిస్కస్డ్. సో అప్పుడు సార్ కరెక్ట్ సార్, మనం ఐటి స్టాక్స్ అన్ని చూసాం రైట్. అవునండి, ఐటి స్టాక్స్ అన్ని చూసారు. ఐటి స్టాక్స్ చూసాము, ఎఫ్ఎంసీజీ లో టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ చూసాము అప్పుడు. నాకు బాగా గుర్తు సార్ అది యాక్చువల్గా. ఎస్, అప్పుడుకున్న పర్ఫార్మెన్స్ చేస్తున్న సెక్టర్కి అప్పుడు పడిపోయినప్పుడు ఉన్న సెక్టర్లో ఫార్మా అండ్ ఇది, ఇవి రెండు రైట్, ఐటీ అండ్ ఫార్మా సార్. అప్పుడు మీరు చూపించారు కూడా యాక్చువల్గా, అప్పటికే ఆర్ఎస్ క్లాస్ చెప్పలేదు నిజానికి. నార్మల్ గా మీరు ఏ బేసిస్ లో చేస్తున్నారు అనేది చూపించారు అప్పుడు. రైట్ రైట్ రైట్, ఐ థింక్ దట్ ఇస్ ద ఫోర్త్ క్లాస్ సార్, ఫోర్త్ క్లాస్ సార్. రైట్ రైట్ రైట్, అంతే సార్. ఎవరు ఏ బ్యాచ్ వచ్చినా ఎవరు వచ్చినా మీరు చెప్పింది ఫాలో అయితే దట్ ఈస్ ద అల్టిమేట్ సార్, దేర్ ఇస్ నో డౌట్ యాక్చువల్లీ. అదైతే నేను ఇప్పుడుగా సార్ ఫస్ట్ క్లాస్ ఇట్ సెల్ఫ్ వితౌట్ ఐ మీన్ కోర్స్ జాయిన్ అవ్వక ముందు యూట్యూబ్ వీడియోస్తోనే నాకు కన్విక్షన్ వచ్చింది సార్, దేర్ ఇస్ నో డౌట్ యాక్చువల్ చెప్పాలంటే. ఆ తర్వాత ఆటోమేటిక్ గా మీకు ఫోన్ చేసి మీకు కోర్స్ జాయిన్ అయ్యాను, బట్ యూట్యూబ్ వీడియోస్ లోనే అట్ ఆ థాట్ ప్రాసెస్ ఇస్ డిఫరెంట్ గా అనిపించింది నాకు. ఆ మేబీ ఆ వాయిస్ లో వైబ్రేషన్ గానీ ఏదైతే నేను సమ్మాటున మీరు చెప్పిన ఓల్డ్ స్టాక్స్ అవి కొన్ని ఒకటో రెండు వీడియోస్ నేను చూసింది యాక్చువల్లీ చెప్పాలంటే. నెక్స్ట్ ఇమీడియట్ గా మీకు మెయిల్ పెట్టా, ఐ వాంట్ టు జాయిన్ ద కోర్స్. జనాలు పవన్ కళ్యాణ్ గారిని ఎలా పొగుడతారో అలా పొగిడేస్తున్నారు. ఓకే నెక్స్ట్ క్లాస్, నెక్స్ట్ అదేం కాదు సార్, రియల్ గా రియలిస్టిక్ సార్, రియలిస్టిక్ సార్ యాక్చువల్ గా అది రియలిస్టిక్ సార్ యాక్చువల్ గా. అంటే మేబీ అవును కదా సార్, ఇప్పుడు రెసొనెన్స్ స్పెషాలిటీ రిజల్ట్, ఇంకేం కావాలా సార్? నెక్స్ట్ క్లాస్ ఏం కావాలి సార్ యాక్చువల్ మాస్టర్ గారు, సునీల్ గారు, యూ షుడ్ జాయిన్. ఓకే షూర్ సార్, ఓకే షూర్ సార్, షూర్ సార్, షూర్ సార్, తప్పకుండా సార్. ఓకే అండి, వన్ థింగ్ అండి, మీకు ఏమన్నా అదే సార్ ఎవరికి మీ క్లాస్ లో మనం మాట్లాడదాం. ఎనీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మధు గారిని మన గ్రూప్ లో యాడ్ చేస్తాను. ఓకే సో యు కెన్ ఆస్క్ హిమ్ క్వశ్చన్, హి విల్ రిప్లై. ఓకే సో కెన్ యు వైండ్ అప్? ఓకే కొంచెం పని ఉందండి. ఓకే వాసు గారు, బట్ ఐ నీడ్ సారీ వండర్ఫుల్ సెషన్ అండ్ నెక్స్ట్ సెషన్ మీరు కూడా సుబ్రహ్మణ్యం గారిని అడిగి ఐ డోంట్ నో హౌ యూ కోఆర్డినేట్ అండ్ కుదిరితే ఆయన చేత, లేకపోతే మీరు ఆయన తరపున యూ షుడ్ డు. ఓకే ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ సెషన్ మధు గారు, ఐఎమ్ హ్యాపీ మీ లాసెస్ నుంచి మీరు యూ హ్యాడ్ కమ్ అవుట్. ఓకే అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ద బ్యూటీ ఈస్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఫర్ యువర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఓకే సో దట్ ఈస్ వాట్ ఐ లైక్. ఓకే కాన్ఫిడెంట్ తో పాటు నేను ప్రాక్టికల్ ఒక సైంటిఫిక్ అప్రోచ్ తో వెళ్తున్నాను సార్. రైట్ రైట్, ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఓకే టేక్ కేర్ అండి. ఐ థింక్ సుబ్రహ్మణ్యం గారు చేసిన వెడ్నెస్డే అని చెప్పారు సార్ మీరు. ఎస్ అండి ఎస్, బట్ ఆయనకి కొన్ని రిచువల్స్ ఉన్నాయి,
ఆయన ఫాదర్స్ కి అటెండ్ అవుతున్నారు, సో హీ మే బి నాట్ డూయింగ్ దట్. ఓకే, సో వీ విల్ సి. బట్ ఆయన థాట్ ప్రాసెస్ ని మనం తీసుకొద్దాం. ఓకే, ఆయన థాట్ ప్రాసెస్ బిహైండ్ ద సక్సెస్ మనం అది ఆ లెసన్స్ ని మనకి మేబీ మధు గారు హీ విల్ డూ ఇట్ ఫర్ అస్. ఓకే ఓకే, టేక్ కేర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ ఎవరీబడి. బాబా గుడ్ నైట్. గుడ్ నైట్.